ఆశ్చర్యముల ప్రేమ కలవరిలో ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే
சிலுவையில் அவரை காத்து இயேசுவை பார்க்கிறோம். Oh.
Thank you.
Thank you.
prema prema lekana ni chiyana ninna kallo le le du niya prema siru vali siru te sarvai prema niya maiya prema tu ok chiyana సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి ఆయన జనములకు మనకు లోపరుచును మన పాదముల కింద ప్రజలు అనగతుక్కును దేవుడు ఆర్భాటముతోను ఆరోహణమాయను భూరధ్వనితో ఏవో ఆరోహణమాయను దేవుడు సర్వభూమికి రాజు ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడు జనుముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు ఆకలి సంతకం చదువుతున్నామండి భూ నివాసులు ధరించుకుని కేరెములను దేవునివి ఆయన మహోనుతుడాయను దేవుడి పరిశుభ్రతించుకుంటామే ప్రార్థన చేసుకోదండి దేవుని వాక్యం ధ్యానించుకుందాం కొంత ప్రార్థన చేసుకుంటున్నాం స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా సర్వోన్నతమైన దేవుడా మీకు వేలాది స్తుతి చెల్లించుకున్నాయన ఎక్కడైతే ముగ్గురు కూడా ఉన్నారో ఆ మధ్యలో నీ ఉంటామని సెలవు దేవుడైనా మా రక్షణకర్త మా ఆదరణకర్త మా కోట మా అండ మా శైలి మా ఆశ్రయితుడుగా మా స్నేహితుడా నా తండ్రి మీకే వేలాది స్థితి చెల్లించుకుంటున్నాయన వేలాది ప్రతి ఉన్నామంటే కేవలం నీ యొక్క ప్రేమ దయా జాలి బట్టి మీ ఎలా ఉన్నావునైనా నాయన ఈరోజు నీ కీర్తన ద్వారా నీ మాటల ద్వారా నాతో మా అందరితో స్పష్టంగా మాట్లాడింది ఆయన నాయన మాలో ఏ తప్పులు ఉంటే ఆ తప్పులను సరిదిద్దినట్టు మాకు సహాయం చేయండి ఆయన పరిశుద్ధ జ్ఞానంతో మమ్మల్ని నింపండి ఆయన ఆయన రాబో ప్రజలంతా క్షేమంగా వచ్చినట్టు సహాయం చేయాలి మరి ఈరోజు ఈ రాజుగారు కూడా మాట్లాడింది ఆయన ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని యేసునామములో అడిగి అడుగుచున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామ కదా ఆగ్ర దేశంలో ప్రేమ చల్లారిపోయిన రోజు అది కదా మనం ప్రేమిస్తారని చెప్తారు కానీ ప్రేమించడం అదే ఉట్టి మాటలే కదా నిజంగా ప్రేమిస్తారన్నాడు
మళ్ళీ మనం తప్పేస్తే ఖచ్చితంగా ఖండిస్తారు. నిజమైన ప్రేమ ప్రేమించాడు. అలాంటి ఎవరంటే యేసుక్రీస్తు కదా. హల్లెలూయా. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నిజంగా ప్రేమించేవాడు కదా. ఆయన మన కాపరి, మనం ఆయన మనం ఆయనని కోరేనా. అయితే ఈరోజు 47 కీర్తనలో కేవలం ఒకే ఒక మాట ఏంటంటే, అన్ని ఈ యొక్క ప్రతివచనాలు మనం అర్థం ఏంటంటే, చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, ఫస్ట్లోనే ఉంటుంది కోరవరు ఇల్లు వర్షిపర్స్ కదా. దేవుణ్ణి జనల్ని ప్రజల్ని ఏం చేస్తారంటే ఆరాధనలో నడిపించే ఒక టీం. వాళ్ళు ఏమంటున్నారంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయ ధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చెయ్యుడి. సర్వజనములారంటే ఎవరు? ఓన్లీ ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు అడుగుతున్నారంటే కాదు, భూమిలో ఎంతమంది ఉన్నారో, సర్వ భూమిలో ఎంత ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు? చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించాలి. మనకి అది ఒకటే పథకం, చర్చి కొట్టామంటే మనం సరే పాట పాడుకుంటారు మనం చూద్దాం అంటే, ఏమి తప్పులు అంటే మనం పట్టుకుందాం అది ఆలోచిస్తాం. కానీ దేవుణ్ణి చప్పట్లు కొట్టమని రాదు. అందుకే నేను ఇప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టమన్నాను? చప్పట్లు కొట్టినప్పుడు ఆ యొక్క స్తుతి దేనికి వెళ్తుంది కదా, స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం దిగి వస్తుంది కదా. మన యొక్క స్తుతి అర్పణ దేవుడికి చేరాలంటే ఖచ్చితంగా మనం మన నోటి స్వరంతో మనం పాడాలి. వచ్చిన రాపైన మీ కొత్త పాట పాడేదో, మీకు ట్యూన్ నచ్చినదో మాతో పాటు హింగ్ చేయండి, అలా హింగ్ చేయండి. ఆ హింగ్ చేసిన చాలు, దేవుడికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు మీరు. అందుకే మీరు ఇక్కడే కాదు, ఇక్కడే మీరు పాట పాడరు, పాట పాటలు పాట పాట పాడరు. పాటలు కూడా పాస్టర్ అంటారు కదా, పాటలు కూడా ఒక సర్మన్, సర్మన్ అంటే వాక్యంతో సమానం కదా కదా. యోహాను సువార్తలో ఉంటుంది చూడండి, ఏంటది యోహాను ఒకటిలో ఉంటుంది ఏంటది, ఆది యందును వాక్యమును, వాక్యము దేవుడి యందును, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యం మనం ఏం చేయాలి? అస్మాట్ ధ్యానించండి. మీకు ధ్యానించడం రాకపోతే పాట రూపంలో పాడండి కదా. చాలా పాటలు ఉంటాయి, నడిపించిన నావా, దేవుని స్తుతించుడి అని చాలా పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్తుతి అర్పణ మీకు నిజమైన ఆనందం వచ్చినప్పుడు పాట పాడండి, దుఃఖం వచ్చినప్పుడు పాట పాడండి, అసలు చిట్టాకు ఉన్నప్పుడు కూడా మీరు పాట పాడండి కదా. మనకి చాలా మందికి ఎగ్జామ్స్ లో టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పాట పెట్టుకుంటూ చదువుకుంటారు. ఇది తెలుసా, ఆ యొక్క పాట పాడినప్పుడు ఆ చదివినప్పుడు ఆ బోర్కి వెంట ఎక్కేస్తా అనమాట. వెంటనే ఆ పాట పాడినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ గుర్తొస్తుంది. నేను అదే చేసేవాడిని, ఏమైనా ఎగ్జామ్ రాయాలనుకోండి వెంటనే పక్కన ఏదో పాట పెట్టుకోవచ్చు. అప్పుడైనా షావరింగ్ సిస్టర్స్ పాట ఉండేవి ఎక్కువ, జీవితం మనం మూడు సాంగ్స్ ఉండేవి, పక్కన పాట పెట్టుకుని చదువుకున్నామండి. ఏంటంటే పాట పాడుకున్నామండి, ఆ చదివింది కూడా మనకి వెంటనే జ్ఞాపకం ఉంటుంది కదా. మనం పాటలు పాడుతూ ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు, సర్వజనములారా చప్పట్లు కొట్టుడి. చప్పట్లు అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. ఏంటి, మనకు ఎవరికి గిటార్ రాదు, కీబోర్డ్ రాదు, మాకు అంతంత మాత్రమే. కానీ అందరికీ దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్ అంటే చప్పట్లు, చేతితో కొట్టాలి. చేతి చప్పట్లు రకరకాలుగా కొట్టచ్చు. మనం యూట్యూబ్ చూస్తే చప్పట్లు కొట్టినప్పుడు ఎలా కొట్టాలి, రిథమాటిక్ ఎలా కొట్టాలి, చప్పట్లతోనే ఎన్ని రకాల డ్రీలు కొట్టచ్చు అని మనం చూస్తే చాలా రకాలు ఉంటాయి. అందుకే ఇక్కడ చెప్తారు, చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, కొనియాడాలి అని చెప్తూ ఇక్కడ చెప్తాడు. రెండు వచనంలో యెహోవా మహోన్నతుడు భయంకరముడు, ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు. దేవుని యొక్క స్థానం ఏంటంటే ఇక్కడ ఏముంది, దేవుని యొక్క స్థానం ఏంటి, స్థాయి ఏంటి, మహోన్నతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ యొక్క మహోన్నతమైన రాజుని మనం ఏం చేయాలి, స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే ఆ యొక్క రాజు చేసిన పనులు కొన్ని మనం నేర్చుకోవాలి. ఆ యొక్క రాజు యాటిట్యూడ్స్ లేకపోతే ఆ యొక్క క్యారెక్టరిస్ట్ అంటే ఆయన యొక్క స్వభావం అలాంటిదే మనం చూస్తే
ఏడు వచ్చి ఏడు పాయింట్స్ మనకు తెలుస్తుంది. ఆ యొక్క రాజు, ఆ రాజు ఎవరు? మహాదేవుడు. మహుడు సృష్టి, సర్వ సృష్టికి అధిపతి కదా, జ్ఞానవంతుడైన దేవుడు మనం తెలుస్తుంది. ఆ యొక్క రాజు మనల్ని మనం చూస్తే ఆ రాజు ఎవరి కోసం వచ్చాడండి? పాపం కోసం వచ్చాడు. అందుకే యోహాన్ సువార్త 3:16 ఉంటుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ యొక్క దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క రాజు ఏం చేశాడంటే మన కోసం, నీ కోసం, నా కోసం ఈ లోకంకి వచ్చాడు. వచ్చి మనల్ని స్వస్థపరిచాడు. తర్వాత హీ కేర్ ఫర్ అస్, మళ్ళీ బాగా చూసుకునేవాడు. అందుకే యోహాను సువార్త 10:11 ఉంటుంది, యోహాను 10:11 చూడండి. తన గొర్రెల కోసం చెప్తాడన్నమాట, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. తను ఏం చేశాడు? తన దేవుడు ఆ యొక్క గొర్రెకి మంచి కాపరి. ఓ మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెలు ఎట్టి ఎక్కడ తప్పకుండా తనని బాగా చూసుకుంటాడు. ఏమైనా ప్రాబ్లమ్స్ తన్నే చూసుకుంటాడు. మనం కూడా ఆ యొక్క రాజుని మనల్ని ఎంత కేర్ చేసుకున్నాడు. ఈ యొక్క కరోనా టైంలో లేకపోతే ఈ యొక్క ఎన్నో రకమైన సమస్యలు వచ్చినప్పుడు మళ్ళీ ఎంత బాగా చూసుకోవడం మనం ఆలోచిస్తే నిజంగా దేవుని స్థుతించగా ఉండలేము కదా. అందుకే ఇంకోటి హీ ఫర్గివర్స్, ఆయన క్షమించే రాజు. అందుకే చూడండి ఇక్కడ ఒకటో యోహాను 1:9 ఉంటా చూడండి, 1 John 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రులు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. ఆ యొక్క రాజు ఎలాంటి వాడు అంటే మనం తప్పు చేస్తే శిక్షించే రాజు ఇంత మాత్రము కాదు, మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు కదా. మన ఎప్పుడైతే మన యొక్క పాపం ఆ యొక్క పాపను మన నుంచి బయట రావాలంటే దేవుడి సన్నిధికి వెళ్ళి మోకరించి, దేవుడా నన్ను ఈ యొక్క పాపం నుంచి నన్ను విడిపించు, నన్ను క్షమించు, నీ సన్నిధి నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమించే రాజుగా ఉన్నాడు. అందును బట్టి మన దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత హీ ప్రొటెక్ట్ అస్, ఆయన మనల్ని కాపాడుతాడు. అందుకే చూడండి 127 కీర్తన 7:5 వచ్చినా చూడండి, 127 127 కాదు. ఓకే, హీ ప్రొటెక్టర్స్ కదా, ఆయన మళ్ళీ ఆ యొక్క సింహం నుంచి లేక ఆ యొక్క తోడే నుంచి మనల్ని కాపాడే దేవుడిగా మనం ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఈ హీ సెన్స్, ఆయన మనల్ని స్వస్థపరిచే రాజుగా ఇక్కడ మనకున్నాడు. అందుకే హెస్కేల్ గ్రంథం 36:16 వచ్చే 16 ఉంటుంది చూడండి, ఇక్కడ ఆ యొక్క గొర్రెల్ని గాయపడితే కొట్టి కడతాడు. ఇక్కడ హెస్కేల్ గ్రంథం 34 16 ఉంటుంది, తప్పిపోయిన దాని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చినను, గాయపడిన దానికి కట్టు కట్టుదును. నీవు గాయపడిన స్థితిలో ఉన్నావా? నన్ను ఎవరో ఒకళ్ళని హట్ చేసిన గాయపడే స్థితిలో ఉన్నావా? నువ్వు ఎవరైనా నువ్వు చాలా బాధపడే స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క రాజు ఏం చేస్తాడు? ఈ యొక్క గాయంలో ఆయన్ని స్వస్థపరిచే రాజుగా ఉన్నాడు. హల్లెలూయా.
Nisanga, ayoka gayam mari ipreite, itte hurt chesina puru lethi manu, ayoka physical ga nee lethi, lethi spiritual ga nee manu, gayam padte devu ichasaru, ayoka gore pillani manu oka gore ni manu ichasaru, gayam padchina manu, manli kattukortadu, aina, evayunnadu, swastha parche devudu, Yehova Rapha, nannu swastha parchuvada ane mata, rasuntadi, inkotidi, he died for us, aina manu kosam, chenipoyadu, indu chenipoyadu ante, manalo ayoka paatalo nunchi manli, paiki raagi, manli oka unnata simhasanaki manli, teesukeladaniki aina manli, vachadu, andike ikkada unta chudandi, nalugavachanamlo, nalugavachanam untadi, taanu preminchina Yakobunaku, mahatishayaspadamuga, mana swasthyamunu, aina manu koraku, erpatu chesinadu, hallelujah. Ee lokamlo manu, sontha illu lekapochu, sontha land lekapochu, kani aina oka maata cheptunadu, meekosam oka swasthyamu, prepare chestunanu, meekoka, oka building, manchi unnatamaina building, meekante oka paraloka rajyamu untadi. Ee ani devudu ikkada cheptunadu, andike aina manu kosam chenipoyadu, chenipi, indu chenipoyadu ante, ayoka swastham maniki ivvalani chusadu, ayoka raju. Ayoka raju malli em chesadu, em chesadu manu kosam, moodo rojuna, tirigi lechadu, evaru kosam tirigi lechadu, manu kosam tirigi lechadu, aina mahimatu kosam tirigi lechadu, kada, andike Yohana suvartha 11 vachanam untadi, Yohana 11:25 untadi chudandi, Yohana suvartha పదకొండు ఇరవై ఐదు ఇరవై ఆరు అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వసించు వాడు చనిపోయినను బ్రతికును బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు ఆయన ఎందుకు చనిపోడు అంటే మనం చనిపోయిన మనం ఆత్మీయంగా మనం చనిపోయిన మనల్ని ఏం చేస్తాడు మళ్ళీ బ్రతికేలా చేస్తాడు బ్రతికేలా చేసి ఎప్పటికీ నువ్వు చనిపోకుండా దేవుడు చూస్తున్నాడు అలాంటి రాజును మనం ఏం చేయాలి స్తుతియాగం చేయలే స్తుతియార్పణ చేయలే నిన్ను మన నోరు తెలియదు జయతోజంతో మనం దేవుని ఆరాధించాలని ఇక్కడ చెప్తున్నాడు అందుకే ఈ సెవెన్ పాయింట్స్ ఏముంది ఆయన మన కోసం వచ్చాడు మనల్ని జాగ్రత్తగా చూస్తున్నాడు మనల్ని క్షమించాడు మనల్ని కాపాడాడు మనల్ని స్వస్థపరిచాడు మన కోసం ఆయన చనిపోయాడు చనిపోయిన దేవుడు ఆ యొక్క రాజు మన కోసం తిరిగి లేచాడు అందరం బట్టి మన దేవుని ఏం చేయండి చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించండి అందుకే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది ఐదు ఆరు వచనంలో దేవుడు ఆర్పాటముతో ఆరోహణమాయను భూరితోనితో యెహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమి భూమికి రాజు ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి ఎవ్రీడే మన ప్రార్థన మనం ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే ఎక్కువగా పాటలు పాడుతూ ఉండాలి అందుకే పిల్లలకి ఈ పాటలు డాడీకి చెప్తే పిల్లలకి పాటలు వేసుకొచ్చి నేర్పించాలంటే ఆ యొక్క పాటలే ఆ పాటల్లో ఉన్న మాటలే వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో వాళ్ళని నిలబడతాయి అందుకే చూడండి మీరు బైబిల్లో దావీదు ఆ యొక్క ఉన్నత ఆ రాజు అలాగేయాలంటే ఆ యొక్క పాటలే దేవుని అస్మాటలు ఆరాధించాడు దానియేలు చూడండి షడ్రక్ మేషాక్ అబేద్నెగో దానియేలుని ఆ యొక్క అగ్ని పర్వతంలో ఉన్న పరిచర్యలను వాళ్ళని కాల్పోకుండా దేవుని యొక్క దేవుడు వాళ్ళని కాపాడు ఎందుకు ఆ యొక్క ఆరాధన ఎందుకు వాళ్ళు ఆరాధన చేశారు పౌలు సీలను వాళ్ళు ఆ యొక్క చెరసలు పట్టించినప్పుడు వాళ్ళు ఏం చేశారు భయపడ్డారా పడలేదు వాళ్ళు ఏం చేశారు పాటలు పాడినప్పుడు ఆ యొక్క చెరసాలు బద్దలైపోయి ఇందుకు పాటలు పాడారు మనం కూడా దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని స్మాష్ అయిపోతాయి కదా ఊరికి అన్నీ పోతాయి మనలో ఉన్న ఆ భయం అన్నది పోతాయి అందుకే దేవుని మనం ఆరాధించాలి మరి ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు
Five star ini semua arah disitu, misalnya mana arah di sana nih, dewi itu asa, dewi ini cincin asa nih, ini miru bawa gundali, karena miru cakap gundali, cakap gundali nando arah di sana, karena itu dewi asa sana, karena mana tanah asal itu, mana kuna jana ayat asal itu, karena ayat oke oka asa nanti mana dewi ini karena percaya. Diprei teman teori dari parasamo teori mandi, wanti itu kan mandi karena parasal. Anggur mandu cara mandi, oku koppa saya kan mandi teori, jadi bertaruh teori oku wakem cukup deh. Ipu rumahnya yang cerita mandi mana di cerita teh, teori budaya puru kan gak pan, part part ini teori arah dan jadi mana macam mana, pawnya kecil arah dan nanti cerita ngasih. Jiwa nadiri ini nampu tiupan part part itu yoni, arah itu mungkin. Arah ini kesenam, Prabu nama negara berjam, Prabu mana kita mau kasih. Tukun rujukan itu namandu, ayam yang ada di cerdang ki, ayam supin cerdang ki, ayam nama ni, bapa cerdang ki, dewa orang orang berani cuman terpakai, ayam kesotra cerdang, haleluya, 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 sotra maya, sotra maya, parishudhan itu sotra maya, ascerya karudan itu sotra maya, sotra maya, sarva krupani di itu sotra mu, sotra mu, sotra mu naina, jaya dhanar tori nara dunche variga, ar bhata mu tori nara dunche variga. Ramya mudahinlo, naya kirtinci koniar hatlaga naya. Ayam aku perbudaya cindi. Ayam naya nama ni dhan percuta kuni nara dunchita putandri. Ayam umramda ni sajivulakla unchita dewani ku sotra maya, sotra maya. Parishudhani ku sotra lu, sotra lu, sotra lu, sotra lu. Mahonatdani ku sotra lu, sotram, sotram, sotra maya. Mahonatdani ku sotra mu, sotra mu, sotra mu, sotra mu. Parishudhani ku sotra maya. Kirtani dani ku sotra mu, sotra mu, sotra mu, sotra mu, atandri. Makarku wadimba padina gore pilami ku sotra mu, sotra mu, sotra maya. Mahimanvitudani ku sotra mu, sotra mu, sotra mu, sotra mu, atandri. Ayaya kamuka kudini naradhanu chedanki. Ayani mandramula praveshin chakrupani chanandutai ni ku sotra mu naina. Parishudhani ku sotra lu, sotra mu, sotra maya. Tandri ini ku vandanalu, vandanalu, vandanalu deva. Ayani ku sotra mu naina. Mahurudhya mantatito, ayah atmato, satyamuto ni naradhanu chedanki. Prabhu ani ishtupadnatlu gani na kirtin chanandiki naina. Ayah maku kurupani pandi naina. Aradhanla mamuni nadipinchandi deva ni ku sotra mu naina. Parishudhani ku sotra mu lu, sotra mu lu, sotra mu lu tandri. Acheri karudani ku vandanalu ya. Yantagani na sutinchina ni runani memu tercilemu naina. Ayah maedala miru chupistu na prema. Mikani piramu, mijali, mitayanu vati ni ku sotra mu chelisunan. Ayah mitir kashanta mu lu vati ni ku sotra mu chelisunan. Parishudhani ku vandanalu, vandanalu, vandanalu tandri. Sotra maya, sotra mu tandri. Jiwa dini naruga yang ayo campur baru berani baca maya jiwa dini naruga yang ayo berani baca maya jadi kriyala diru. Thank you.
maya. Api avaramulato. Nanno abhishekam cheyyumaya. Api avaramulato. Nanno abhishekam cheyyumaya. Alpha Omega Sotam,
Kamiyaki vachi prarthana nerpinchu. Kamiyaki. Ante ee prarthana nerpinchu. Manasarikina Kamiyaki vachi prarthana nerpinchu. సాక్షాలు చెప్పే సమయం దేవుని ధనపరిచేశారు ఎందుకు మిమ్మల్ని నేను ఒత్తిడి చేస్తుంటానంటే సాక్ష్యం చెప్పాలి పరలోక రాజ్యంలో దేవుడు మిమ్మల్ని ఒప్పుకోవాలి ఈ భూమి మీద నన్ను ఒప్పుకునే వారిని నేను పరలోక రాజ్యం ఒప్పుకుంటాను నన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడితే నేను కూడా సిగ్గుపడతాను అన్నారు కదా కనుక మిమ్మల్ని పరలోక రాజ్యంలో తన బిడ్డలుగా ఒప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడకూడని పరిస్థితి కోసం మిమ్మల్ని సాక్షి చెప్పమంటుంటాను రెండో కాదు నన్ను గనపరచువాడిని నేను గనపరుస్తాను కదా మీకు నిలబడి సాక్షి చెప్పేటప్పుడు ఏసైని గనపరుస్తారు ఏసై గొప్ప దేవుడు ఏసై మంచి దేవుడు ఏసై అద్భుతమైన దేవుడు అని మీరు చెప్తారు ఇలా చేశాడు ఆయన ఇలా ప్రార్థన చేసినప్పుడు ఇలా జవాబు ఇచ్చాడు అంటే మీరు సాక్షి చెప్పినప్పుడు ఏసైని గనపరుస్తున్నారు కదా కనుక వెంటనే మిమ్మల్ని కనపరచడం మొదలుపెట్టాలి నన్ను కనపరచవారు నేను కనపరుస్తాను కదా మనం ఆయన ఏం చూస్తాం ప్రభువ అంటాం ప్రభు అంటే రాజు కదా మా రాజు గారి కోసం ఆయన ప్రజల్లో ఒక వ్యక్తిగా మనం నిలబడి మాట్లాడితే ఆయన నా ప్రభు అని అలా చెప్తాం అందరి ముందు ఏసీ నా ప్రభు అని నోటితో పలకడమే కాదు పది మందిని ఒప్పుకుంటాను కనుక సాక్ష్యం చెప్పాను అడుగుతుంటాను కొన్నిసార్లు మీ సాక్ష్యం చెప్పడానికి మాటలు దొరకకపోతే ఓ పాట పాడవచ్చు కదా పాట పాడి ఈ పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నానంట అయితే పాటలు పాడేటప్పుడు మీ టాలెంట్ ప్రదర్శన అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు టాలెంట్ ఉండాలి మీరు పంపిస్తారు కదా టాలెంట్ ఉంటుంది కానీ అది ప్రదర్శించడం అన్నమాట ఆ ప్రదర్శన కోసం ఇక్కడ నిలబడలేదు దేవుని ఘనపరచడానికి నిలబడతా ఈ మాట నన్ను బలపరిచింది ఒక మాట అంటే ఇంట్రడక్షన్ ఈ పాట నాకు ఇష్టము ఈ పాటలోని మాట గమనించండి అది ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది నేను పాడుతుండగా మీరు గమనించండి అంటే కొంచెం అలర్ట్ చేసినట్టుంటారు అలాగా నిలబడి పాట పాడినప్పుడు దేవుడు ఘనపరచ సంగీతములతోనూ ఆత్మ సంబంధం పట్టిందితో ఒకరికొకరు బోధించుకుని ఎలా ఉంది మీకు నిలబడి పాడితే మీరు మీ ఆ పాట ద్వారా మాకు బోధిస్తున్నారు కనుక సిద్ధపడండి ప్రతి వారం సిద్ధపడండి దేవుని సమయం సాక్ష్యం చెప్పాలి పాట పాడాలి ఓకే ప్రార్థన అంశం షేర్ చేసుకోవడం కూడా ఈ టైం పాడుకోవచ్చు మీరు షేర్ చేసుకునేటప్పుడు అందరూ ఆ క్షణమైన ప్రార్థన చేస్తారు కొంతమంది రాసుకుని ఎప్పటికీ చేస్తారు కాదు కానీ కొంతమంది మ్యాక్సిమం ఆ క్షణానికి మీరు నోటితో పలుకునేటప్పుడు మీరు ఎవరి కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నారో వారి కోసం ప్రార్థన చేస్తాం కనుక ఈ టైంని ఆ విధంగా మీరు వాడుకోవడం పోతాను రండి నామానికి వందనాలు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఇప్పుడు వచ్చి మీ అందరికీ నా వందనాలు మీ అందరికీ తెలుసు ఉమా అనే అమ్మాయి విషయంలో లాస్ట్ వీక్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాము దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడంటే ఆ బిడ్డ విషయంలో ఆ ప్రాబ్లం ఏంటంటే అసలు
అమ్మాయి తీ ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ అయినప్పటికీ కూడా గర్భసంచి బయట పేదకి పిల్లలు ఏర్పడింది. ఆ ప్రాబ్లం ద్వారా లాస్ట్ ఇయర్ జూన్లో అమ్మాయికి ఆపరేషన్ అయింది. అయినప్పటికీ మళ్ళీ 1 మంత్ తర్వాత వాళ్ళు హాస్పిటల్ పెయిన్ వస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ ఏదో చిన్నగా ఉండిపోయింది, మళ్ళీ ఆపరేషన్ పడిద్ది అని చెప్పారు. అయితే అది మెషిన్ ద్వారా కడుగుతామని చెప్పారు, కానీ అది ఏమాత్రం కూడా క్లియర్ అవ్వలేదు. మళ్ళీ లాస్ట్ జనవరిలో ఏమైందంటే మేము అనుకోకుండా ఊరిలా అదే సమయంలో అమ్మాయికి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవ్వడం అన్నీ అవ్వడం వలన అప్పుడు మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే లాస్ట్ టైం 2 పాయింట్స్ ఉండే ఆ పిల్లలు అనేది 7 పాయింట్స్ పెరిగిందంట, మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇద్దరు పిల్లలతో ఇద్దరు పాపల అమ్మాయికి వాళ్ళతో ఆపరేషన్ జరిగింది. నెక్స్ట్ లాస్ట్ టైం అదే ప్రాబ్లంతో ఆపరేషన్ జరిగింది. మళ్ళీ ఇది ఆపరేషన్ అనేటప్పుడు అమ్మాయి చాలా భయపడింది. ఫ్యామిలీ యావత్తు అందరం బాగుపడ్డారు. చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్రభువ మళ్ళీ ఏంది అది అనేటప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం మా కుటుంబంలో అందరికీ కలిగించాడు దేవుడు. అద్భుతరక్తిగా ఏమైందంటే లాస్ట్ సండే మేము ప్రేయర్ టెస్ట్ పెట్టాం. నెక్స్ట్ మండే రోజు వాళ్ళ తర్వాత వాళ్ళు స్కానింగ్లు అనేవి తీర్చుకున్నాక అది వైజాగ్ రిపోర్ట్లు పంపించారంట. మండే రోజు రిపోర్ట్లు వచ్చాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు, అంత నార్మల్గా ఉందని దేవుడు అద్భుత రీతిగా అభిత పట్ల కృప చూపించారు. అందుని బట్టి దేవాది దేవునికి వేల వందనాలు. ఆ 7 పాయింట్స్ ఉందని చెప్పి ఇదంతా మేము చాలా భయపడ్డాం అందరం. దాని దేవుడు చేసిన కార్యం ఎన్నటికీ మరణది. దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డ పట్ల కృప చూపించాడు. ఇంకా ఆ బిడ్డ సేవలో ముందుకు సాగాలి. వాళ్ళు దైవజనులు కుటుంబానికి ఆ బిడ్డలు ఇచ్చారు. వాళ్ళకి నూతనంగా ఒక గృహాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఆ చర్చికి దగ్గరలో ఉండే వాళ్ళు దేవుడి సేవను ఇంకా బాగా చేయాలని మీ అందరూ ప్రార్థన చేయండి. ఒక పాట పాడి దేవుని స్తుతిస్తుంది. ఈ పాట ఏంటంటే సాంగ్లోనే ఉంటుంది. మీ అందరికీ నాకు చాలా ఇష్టమైన పాట. నాకు ఏదైనా సమస్య ఉండేటప్పుడు అప్పుడు ఒకసారి అంకులకు ఫోన్ చేసి అడిగేటప్పుడు ఈ పాటను పాడుకోమ్మా నీకు దేవుడు తోడై ఉంటాడు అని చెప్పారు. ఈ బుక్స్ మీ దగ్గర ఉంటే 25వ పేజీ నెంబర్లో ఉంటుంది. నీ దేవుడు నీతో ఉన్నాడు అనే సాంగ్ పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. నీ దేవుడు నీతో ఉన్నాడు, నిన్నెమ్మరును ఎడబాయడు. నీతో ఆయన ఉన్నాడు, తన కాపరులను కాపాడు. నీ దేవుడు నీతో ఉన్నాడు, నిన్నెమ్మరును ఎడబాయడు. నీతో ఆయన ఉన్నాడు, తన కాపరులను కాపాడు. ఆయన మాట చెప్పడు సత్యం, ఇది సత్యం. ఆపదలు రానియ్యడు నిత్యం అనునిత్యం. ఆడిన మాట చెప్పడు ఆపదలు రానియ్యడు. అడిగిన వాటిని ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. అడిగిన వాటిని ఇస్తాడు, అద్భుతాలని చేస్తాడు. నమ్మిన వారిని దేవుడు సత్యం, ఇది సత్యం. న్యాయం చేయక తప్పదు నిత్యం అనిత్యం. నమ్మిన వారిని దేవుడు న్యాయం చేయక తప్పదు నిత్యం అనిత్యం. నీ తోడుగా ఉన్నాడు ఎల్లప్పుడూ ఎడబాయడు. నీ తోడుగా తానే ఉంటాడు, తన పాపాలను కాపాడు. నీ తోడుగా ఆయన ఉంటాడు, తన పాపాలను కాపాడు. నీ తోడుగా ఆయన ఉంటాడు, నీ తోడుగా తానే ఉన్నాడు ఎల్లప్పుడూ ఎడబాయడు. నీ నీడగా తానే ఉంటాడు కన్ఫ్యూజ్ అయినది ఏం ఫీల్ అవ్వద్దు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే పాట మళ్ళీ మంచిగా పాడు, ఓకేనా?
Padamu. Andariki prajalariki, ee avakasam ichina paashalariki, paashalariki, sansadulandariki, pratyekamga vandanalu teliyajestunnanu. Mukhyanga, nenu cheppavalsindi entante, poojamma pregnant undetappudu, help chestunnanu. Deva tandri biddalu ikkada kshemamga ikkochinattunte, mee sanghamlo nenu saakshyam cheptanu, chinnadi edaina saakshyam cheppisi preekistanu anesi, nenu manasulo anukunnanu. Monna January 10th deedina, poojaki paapistunnandi. మంచిగానే తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. హెల్త్ ప్రాబ్లం కానీ ఏమీ లేవు. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నందుకు దేవుని వందనాలండి. అందుకు ప్రత్యేకంగా ఈ ఏర్పాటు చేసుకొని మీ సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డానండి. అందుబట్టి ప్రత్యేకంగా చెప్తున్నాను. మరొక విషయం అండి, నా హెల్త్ బాగా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉందండి. మొన్న 24న అయితే విపరీతంగా మోషన్స్, ఇంకా ఉదయం 10 గంటలకల్లా ఒక 20 మోషన్స్ లాగా అయిపోయి మా ఆయన చూసి కంగారు పడి, అయ్యో ఇంట్లో చంటి పాపం పెరిగింది, నువ్వు ఎలా చేస్తుంది ఏంటి అని కంగారు పడి వెంటనే సెలైన్ ఎక్కించారండి. ఆ సెలైన్ ఎక్కించడమే నాకు ఈ రోజు మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంకా ఆ రోజు అలాగ నా రోజు మరుసటి రోజు మొత్తం ఒక 50-60 మోషన్స్ లాగా అయిపోయి ఇంకా సెన్స్ కోల్పోయి కాళ్ళు చేతులు చల్లబడిపోయి నాలుగు కూడా వెనక్కి రాగిసింది. ఇంకా చావంచు వరకు వెళ్ళాను. మా తోడ్పాడు పక్క నుండి కాళ్ళు చేతులు రుద్ది చాలా సేవ చేశారండి. దేవుని కృపతో నేను దేవుని కలుసుకున్నాను. దేవా ఇరగైపోతుంది, నాకు చాలా భయమేస్తుంది అనేసి దేవుని కలుసుకున్నాను. మా తోడ్పాడు కూడా ప్రేర్ చేశారు. దేవుని కృప పెట్టి మళ్ళీ నాకు స్వస్థత వచ్చింది. ఏ హెల్త్ ప్రాబ్లము లేకపోయినా ఏదో ఒక ప్రాబ్లము ఒక నెల రోజుకి సిక్ అయిపోతున్నానండి. ఆ విషయంలో మీరు అందరు ప్రార్థన సహకారం కోరుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులందరూ, దేవ ఎంత పెద్ద ఫ్యామిలీలో నుంచి నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నాకు లక్ష్యం లేదు, నీ వైపు పూర్తిగా నేను తిరగలేకపోతున్నానని చాలా వేదన అనిపిస్తుంది. ఎందుకు నేను అంత పెద్ద కుటుంబంలో ఎన్నుకున్నాను, 2014 నుంచి నీ మందిరానికి వస్తున్నాను, నీ వైపు తిరుగుతున్నాను, కానీ నా కుటుంబ సభ్యులని ఎదిరించి నీ వైపు పూర్తిగా తిరగలేకపోతున్నానని మానసికంగా చాలా బాధపడుతున్నానండి. ఆ ఎందుకు కుటుంబాన్ని భర్తని కుటుంబాన్ని కాదని లేక అలాగా అటు ఇటు నలిగిపోయి 2 పడవల మీద అడిగేసినట్టు ఉండిపోతాను. మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మేమందరం దేవుని సన్నిధిలో పూర్తిగా రావడానికి మీరు అందరూ నమ్ముతారు. దేవుడైతే మన అందరికీ ఇష్టమే, ఎవరూ దూషించే వాళ్ళు కాదు. కానీ మేము పూర్తిగా రావాలి, దేవుళ్ళకి రావాలి అని మీ ప్రార్థన సహకారం నాకు పూర్తిగా అందిస్తారని ఈ చిన్న సాక్షి దీవించిన కథ. అది రేవతి గారు లాస్ట్ లో చిన్న రిఫ్రెష్మెంట్స్ కూడా అందరికి ఇవ్వాలనుకుంటున్నారు. అందరూ కూడా వాళ్ళ పాపం బట్టి అప్రిసియేట్ చేయండి, కంగ్రాట్స్ చెప్పండి, మేము ప్రార్థన చేస్తాం అని ధైర్యం చెప్పాలి. దేవునామానికి మహిమ కలిగింది కాక పాశ్చాత్య సంఘం నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మా జీవితంలో ఎన్నో మేలు చేశారు. ప్రతిక్షణ ఆయన మాతో ఉన్నారు. దేవుడికి మహిమ. అలాగే ఫిబ్రవరి 4th మరి దేవుడి వివాహ జీవితంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. దేవుడికి మహిమ చెల్లించుకున్నాం. మిగతా జీవితం కూడా ఆయనలో పూర్తిగా ఎదగాలని ఆశపడుతున్నాం. దేవుడు సహాయం చేశారని ఆయన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మ్యారేజ్ కోసం కూడా, మ్యారేజ్కి మా ముగ్గురు ఆరోగ్యాల కోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మ్యారేజ్ కొంచెం నేర్చుకోండి, ఈ రోజు రాలేకపోయాడు డేట్స్ అనేది, ఆ పెద్ద కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే మిత్రము 24వ తారీఖు నుంచి మ్యారేజ్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ప్రార్థనలు కూడా మా ఎగ్జామ్స్ కూడా దేవుడు తోడుతోండేలాగా జ్ఞానపర ప్రార్థనలు మా కుటుంబం కోసం జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముచు. ఈ సాక్షి దేవుడు దీవించిన కాక ఆమె నలభై 47వ చరణం పాడదాం. 47లో యేసు దేవుడు
మహోన్నతుడు మహారాజుగా ఉన్న యేసుడు ఆర్భాటముతో ఆరోహమాయను యేసుడు అన్యజనులకు రాజయ్యున్నాడు యేసుడు ఏడో కీర్తనలో యేసు దేవుడు మహోన్నతుడు మహారాజుగా ఉన్న యేసుడు ఆర్భాటముతో ఆరోహణమాయన యేసుడు అన్న జన్లకు రాజయ్యున్నాడు యేసుడు నలభై ఏడో కీర్తనలో యేసు దేవుడు మహోన్నతుడు మహారాజుగా ఉన్న యేసుడు ఆఘాతముతో ఆరోహణమాయను యేసుడు అత్యజులకు రాజయ్యున్నాడు యేసుడు ప్రజలారా ప్రభు యేసుని చూలారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త బోలో యేసు మహారాజుకే పాపుల రక్షకుడైన యేసుక్రీస్తుకే రోగుల వైద్యుడైన యేసుక్రీస్తుకే మోక్షదాతైన యేసుక్రీస్తుకే బోలో యేసు మహారాజుకే సాక్షాల కోసం ప్రత్యేక పాటలు కోసం ఇంకా టైం ఇస్తున్నాము నేను షేర్ చేసుకోవచ్చు నందనా గారు దేవుడి స్తోత్రం నేను ప్రైవేట్ ఫెస్టివల్స్ వచ్చానండి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మాస్టర్ గారికి సర్వసభ్యులందరికీ కూడా నేను దేవుడి నామంలో వందనాలు చెప్తున్నాను అయితే ఇది నా జాబ్ విషయం అనమాట December 31st నైట్ మీకందరికీ కూడా నేను చెప్పాను నా రిక్రూట్మెంట్ విషయంలో మాకు 2 vacancies ఉన్నాయన్నమాట ఈ జోన్ 1లో ఒకటి విశాఖపట్నం ఇంకొకటి శ్రీకాకుళం అయితే ఇప్పుడు మీ ఇద్దరం అంటే నేను ఇంకో అమ్మాయి ఇద్దరు ఇప్పుడు వర్క్ చేస్తున్నాము ఇద్దరం ఒకే రోజు మేము జాయిన్ అవటం వల్ల అయితే ఒకరికి మాత్రమే ఇక్కడ ఇస్తారు ఇంకొకరికి శ్రీకాకుళం ఇస్తారనమాట అయితే దేవుని కృప వల్ల నాకు ఏంటంటే మొన్న ఇచ్చింది నాకు ఇక్కడ విశాఖపట్నం ఇచ్చారు అమ్మాయికి ప్రజెంట్ అంటే బయట ఆపేశారు అనమాట 20th మళ్ళీ మమ్మల్ని అందరినీ రిలీవ్ చేసేసి మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తారు ఒకరిని శ్రీకాకుళం ఒకరిని విశాఖపట్నం అనేసారి ఉంచుతాము అనేసని రీసెంట్గా తెలిసింది నేనైతే దేవుని నమ్ముతూ అడుగుతున్నాను దేవా నీ చిత్తం అయితే నేను ఎక్కడ ఉంటాను లేదంటే ముందు అక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళిపోతాను అనేసని నేను డిసైడ్ అయితే ప్రేర్ చేస్తున్నాను సో మీ అందరు కూడా ప్రార్థనలో పెట్టండి దేవుని చిత్తం మాత్రమే నేను కావాలని కోరుకుంటున్నాను అయితే ఎక్కడ అందించారమో అక్కడ నేను వెళ్ళాలనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు నాకున్న ప్రతి ఒక్క అవసరం కూడా ఆయన తీర్చాలి నేను ఎటువంటి కూడా అప్పు చేయటం కానీ బాధపడటం లేకుండా నేను వెళ్ళాను అలా దయటం నాకు కూడా మీ సారి అనేసని చెప్పేసి మీ అందిన ప్రార్థనలో పెట్టండి అంటే నేను కుటుంబంగా దేవసంలో కనపాలనే సమయంలో ప్రార్థన చేయి ఇచ్చిన సాక్ష్యం దేవుడు మరి January 1st చెప్పారు నన్నా గారి కోసం మనం కనీసం 3 months నాన్ స్టాప్ గా ప్రార్థన చేయాలి దయచేసి దాన్ని కొనసాగించండి మా అప్పుడు ప్రార్థన చేస్తాం రెగ్యులర్ గా దేవుడు తప్పకుండా మీకు కష్టాలు తీరుస్తాడు సహాయం చేస్తాడు రైట్ ఇంకెవరైనా ఉన్నారు మరి గత సంవత్సర కాలంలో ఎఫ్సిఆర్ కోసం మీకు ప్రేరేపిస్తాను మీకు ప్రేర్ చేస్తాను రకరకాల చిక్కుముళ్ళు జాగ్రత్తగా విప్పుకుంటూ వెళ్తున్నాను మొన్న యూకే వాళ్ళకి చెప్పాను అంటే ఎంతవరకు వచ్చినట్టే సంస్థ రిజిస్ట్రేషన్ జరిగింది ఆ తర్వాత దర్పణ ఐడి వచ్చింది
ఆ తర్వాత ₹103,000 పెనాల్టీ కట్టి అకౌంట్స్ అప్లోడ్ చేశాము. మరో ₹100,000 ఈ తిరుగుళ్ళకి ప్రయాణాల కోసం ఖర్చు పెట్టా. ఇవన్నీ కూడా గోల్డ్ లోన్ మీద తీసుకున్నాను. అయితే ఆ తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లై చేశాను ఢిల్లీ అకౌంట్. ఢిల్లీ ఆ ఫస్ట్ అసలు న్యూఢిల్లీలో అకౌంట్ క్రియేట్ అయ్యింది. అదే చాలా అదే కష్టమైన విషయం. అకౌంట్ క్రియేట్ అవ్వడం కష్టం. న్యూఢిల్లీలో క్రియేట్ అయ్యింది. ఎస్సీఆర్ఏ లైసెన్స్ మార్చి వరకు పొడిగి ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు ప్రార్థన విషయాలు. హల్లెలూయా. అంటే మీరు అన్ని కలిపి పాఠశాల ఎఫ్సీఆర్ఏ లేకపోతే పాఠశాల సమస్య ఏదో అంటారు కదా, ఆ ప్రార్థనకు జవాబులు ఇవన్నీ కూడా. ఫైనల్ గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అప్లై చేశాను. ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చింది కూడా. దాన్ని అది ఎలా వాడాలో తెలియదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఎలా నాకు అప్లైన నాకు మాకు సొంతలో బ్యాంక్ ఇచ్చారు. ఆ బ్యాంకులో కొద్దిమంది ఉద్యోగులు ఉండాలి. ఒకరు చేసిన పని ఇంకొకరు చేయకూడదు. అంటే ఫండ్స్ వచ్చిన సంగతి అందరికీ కనిపిస్తుంది. ఎంతమంది అంటే మేము నలుగురు నలుగురు ఐదుగురు ఉద్యోగం అమ్మాలనుకోండి. ఇప్పుడు నేను కుటుంబ సత్యాన్ని అంటే దర్శనాలు ఇంకొకరు అంటే ఒక్కొక్కరు తనకి ఒక్కొక్క అపాయింట్ చేయాలి పెట్టాలి. పాన్ కార్డు ఎవరు పాన్ కార్డు పాన్ కార్డుతో ఫోన్ నెంబర్తో పెడతా. అవి ఒకసారి ఫోన్ కార్డు ఫోన్ నెంబర్కి ఒకటే ఇస్తారు ట్రాన్సాక్షన్. అయితే నలుగురు ఉన్నారు, నలుగురు యూసర్స్ ఉన్నారు. అయితే అందులో ఒకడు ట్రాన్సాక్షన్ మేక్ చేయాలి. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న అకౌంట్లో ఉన్న అమౌంట్ అంటే యూకే వాళ్ళు ₹100 పంపించారు, అది ఢిల్లీ అకౌంట్లో వచ్చింది కానీ నాకు కనపడదు. ప్రతి దానికి మేము పెడతాం. అయితే ఆశ్చర్యం వాళ్ళు జవాబు ఇస్తున్నారు. వాళ్ళ జవాబు ఇవ్వకపోతాము సమస్య చెప్తున్నాం, వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తున్నారు. ఒక రెండు రోజులు టైం తీసుకున్నారు. ఎంత చిక్కుముడు ఉందంటే ఎడ్మిన్ మా ఇప్పుడు మా మా అందరికీ ఎడ్మిన్ ఉంటాడు. దర్శన్ బాబు పెట్టాను మా అకౌంట్ మా కంప్రా ఎడ్మిన్ పనిచేయాల్సింది అక్కడ. తర్వాత మా ముగ్గురులో మేము ఏం చేస్తామంటే వచ్చే అమౌంట్ని నర్సాపురం బ్యాంక్కి పంపించాలి అని అనుకునే ఆ నర్సాపురం బ్యాంక్కి బెనిఫిషియరీగా మేము పెట్టాలి. ఈ ప్రతి పనిలో అడ్డంకులు ఎర్రర్స్ తెలియదు. అది బ్లాక్ అయిపోవడం, హ్యాంగ్ అయిపోవడం, మళ్ళీ అది మెయిల్ పెట్టుకోవడం, హెడ్డే కంటే హెడ్ అయితే దేవుడు నా గుండెకాయని అలా బలపరుస్తాడు. మీ ప్రార్థన ద్వారా చాలా చికాకు ఉంది. ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ కొంతమందికి అర్థం అవుతుంది. వేరే బాబు గారు బాగా ఆయన పడతలే ఉంటారు. ఓకే, నరసాపురం బ్యాంక్ నుండి మేము యాడ్ చేసినప్పుడు మొత్తానికి ఆ చిత్రం చేసి మొత్తం యాడ్ అయ్యింది. అయితే ఒకరేమో ట్రాన్సాక్షన్ చేయాలి, ఇంకోళ్ళేమో ఆథరైజ్ చేయాలి. ఎక్కడ పాసల్లో చిన్న పొరపాటు ఉన్నా అవ్వదు. ఈ హెడ్ఎక్స్తో గొర్రె వేడెక్కిపోతుంది కానీ దేవుడు అలా కాపాడుతాడు. ఇప్పుడు పని అయితే సరే, అంటే నర్సాపురం బ్యాంక్కి మేము అది పంపించలేకపోతాం. ఎక్కడో అడ్డ వచ్చేస్తుంది, అడ్రస్ వచ్చేస్తే వాళ్ళు చెప్పినట్టు చేసినా సరే ఏదో వస్తుంది. నర్సాపురం బ్యాంక్ అయితే ఇంకా పంపించలేకపోతాం. కుండ సత్యనారాయణ గారు ఇంకా ఆదరేజ్గా ఆయన జాయిన్ అవ్వలే. అసలు ఆయన క్యాన్సర్తో ట్రీట్మెంట్లో ఉన్నారు కదండి, ఆయన జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఆయన కూడా ఇందులో జాయిన్ అయిన తర్వాత ఆ ఊరికి ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వ్యక్తి. నేను ఇవన్నీ ఎలా కదా, ఆయన బాగా ముఖ్యమా ఇప్పుడు నాకు ముఖ్యమా కదా, అడగలేక అడగలేక అడిగారు. అయ్యారు పరిస్థితి ఉంది, మీకు యోజన టెంపరీ యోజన 19వ తారీఖున వచ్చింది, అది 3వ తారీఖున ఎక్స్పైర్ అయిపోయింది కూడా. మీరు ఈ పరిస్థితిలో ఉండాలని నేను అడగలేకపోతున్నాను, ఏం చేద్దాం సార్? చాలే, ఏం కంగారు పడుతూ నేను నర్సుపూర్ వస్తున్నాను, మళ్ళీ 19వ తారీఖున వెళ్తాను. ఈ నెల ఆపరేషన్ 4వ తారీఖు ఉంది, ప్రార్థన చేయండి సంఘం అంతా. నేను ఈలోగా మా హాస్పిటల్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ హెడ్ని అడుగుతాను, చెప్తానని చెప్పే అమ్మాయి అనుకున్నాను.
ఎందుకంటే ఆయన కష్టం ఉన్నారు, బాధలో ఉన్నారు, క్యాన్సర్ 74 ఇయర్స్ ఆయనకి. ఈ వృద్ధాప్యం ఆయనకి క్యాన్సర్ ఆపరేషన్, మానసికంగా సిద్ధంగా లేరు ఆయన, చాలా కష్టంగా దాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి టైంలో మామూలు పనులు ఏంటి, ఆయన ఆరోగ్యం ముఖ్యమా ఇది ముఖ్యం అన్నట్టు ఉంటుంది నాకు. ఆయన జాయిన్ అవ్వకుండా ఈ పనులు ఏమీ జరగవు. ఇన్ని కష్టాలు, బాధలు, చికాకులు, చిక్కుముళ్ళు మధ్యలో నేను వెళ్తున్నాను. కనుక నా కోసం మీ ప్రార్థన దయచేసి కంటిన్యూ చేయండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన జవాబిస్తాను. నర్స్పూర్ బ్యాంక్ ఎప్పుడు అది ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అయిందో ఆ తర్వాత మళ్ళీ కేఎస్ గారు దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన చెక్ ఇస్తే ఆ చెక్ పట్టుకుని నర్స్పూర్ బ్యాంక్ వెళ్ళాలి. ఆ నర్స్పూర్ బ్యాంక్లో మా అకౌంట్ యాక్టివేట్ అయ్యిందో లేదు, అంటే యాక్టివ్గా ఉందో లేదో తెలియదు. తెలియకుండా చీకట్లో నడుస్తున్నట్టుగా ఉన్నా, అంటే నా అడుగు ఎక్కడ పడుతుందో నాకు తెలియదు. గోతులో పడిందంటే నా పసాప అందులోంచి మళ్ళీ బయటకు రావాలి. ప్లేస్లో పడితే పర్వాలేదు, అన్నట్టుగా ఉంటుంది. కనుక దయచేసి మీ ప్రేయర్స్ కంటిన్యూ చేయండి. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. మళ్ళీ మనం దేవుని కార్యక్రమాలు మొదలు పెడతాం. ఈ ఎఫ్సిఆర్ని లేకపోవడం, డబ్బు రాకడం వల్ల తిండి తినడం మానలేదు, బట్టలు కట్టుకోవడం మానలేదు, వెహికల్స్ అడగడం మానలేదు తర్వాత, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చర్చలు అర్థం ఉంది కదా, మీ దశభాగాలు ఇస్తున్నారు, కృతజ్ఞతార్పణలు ఇస్తున్నారు, వాటితో నేను మొత్తం మనిషి నడిపించేస్తాను, కార్యక్రమం సెట్ వేస్తాను, అన్నీ చేస్తాను. తప్ప ఏంటి మనకి నష్టపోతుందంటే స్పెషల్గా దేవుని కార్యక్రమాలు ఏం చేయలేకపోతాం. మనం కొన్ని కార్యక్రమాలు చేయడానికి కొంత డబ్బులు అవసరం, అది చేయలేకపోతాం. కనుక నా చేతులు కాళ్ళు కట్టేసినట్టున్నాం అన్నమాట. దేవుని కార్యక్రమాలకి డబ్బులు అవసరం, అవి ఎఫెక్టివ్గా చేయడం అవసరం. ఇప్పుడు రోజు మనకి రేడియో కార్యక్రమం క్లోజ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఉంది. మెయిన్ యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు, ఆ లింక్స్ వాట్సాప్లో షేర్ చేస్తుంటారు, ఫేస్బుక్లో. ఎంతసేపు ఆ 12 నిమిషాల ప్రార్థన మాత్రమే ఉంది, ఆ ఒకటే వీడియో ఉంది మనకి. రోజు ఏదో లేదు వీడియోలు పోస్ట్ చేస్తాం, కొన్ని చాలా వీడియో ఒకటి అంతే ప్రార్థన పోస్ట్ చేస్తాం. దాని ఎఫెక్టివ్ వీడియో ఇంకొకటి చేయగలిగితే పదవ ప్రార్థన లాంటి వీడియో కొరకు చేస్తే ఎంత బాగుంటుంది, లేకపోతే ఒక మంచి అద్భుతమైన పాట చేస్తే ఎంత బాగుంటుంది. మనకు చక్కని ప్రొడక్షన్ చేస్తూ ఉండాలి, నెలకోవటమే చేయాలి. దానికి అమౌంట్స్ అవసరం, డబ్బులు అవసరం. అవి లేకపోతే సాదాసీగా వెళ్తూ ఉంటుంది అంటే అంతే దాంట్లో. కనుక ఈ ఆఖరి రోజుల్లో యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చెత్త పేరుకుతున్న టైంలో ఒక ముత్యాన్ని మనం అందించగలిగితే ఎంత బాగుంటుంది కదండి, అది నా ప్రయత్నం. కనుక మా అమ్మలు బతకడానికి నన్ను డబ్బులు ఎక్కలే, మీరున్నా చాలు. నాకు ఎఫ్సిఆర్ ఎక్కలేదు, వారి సపోర్ట్ ఎక్కలేదు, ఏమి ఎక్కలేదు. చచ్చోటి సెలవు ఇచ్చేసారు, చచ్చోటి కట్టించారు కాబట్టి ఇక నాకేం అక్కలేదు. కానీ యూట్యూబ్లో నాకు బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి, నా దగ్గర బోల్డ్ ప్రొడక్షన్ ఉంది. అయితే అవన్నీ కూడా మనం ఎఫెక్టివ్గా పక్కాగా యూట్యూబ్లో పెట్టాలంటే ఎంతో డబ్బులు అవసరం. మొన్న క్రిస్మస్కి 24th మన పిల్లలందరూ కలిసి ఒక అద్భుతమైన ప్రొడక్షన్ చేశారు. దాన్ని ఎంత డబ్బు ఖర్చు అయ్యాయి, చాలా ఖర్చు అయ్యాయి. అంత ఖర్చు పెడితేనే అంత క్వాలిటీగా అది మనం ఇవ్వగలిగాం క్రిస్మస్ రూపకం. కాబట్టి అలాగా మనం ప్రతి నెలకి ఒక ప్రొడక్ట్ ఇస్తేనే మనం సేవ చేసినట్లయితే కనుక ప్రొడక్షన్. ఇప్పుడు సుభాష్ గారు ఉన్నారు, పాటలు కూడా రాశారు. ఆయన దగ్గర డబ్బులు ఉంటే నెలకు పాట చేస్తూ ఉండేవారు. కానీ ఆయనకి ఫైనాన్షియల్గా పిల్లలు, పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల ఉద్యోగాలు పట్టడం ఆయన ఓన్గా చేసుకోలేదు. ప్లస్ ఎవరు స్పాన్సర్ చేస్తే ఆయన చేయలేదు, ఎవరు కొద్దిమంది స్పాన్సర్ చేసినప్పుడు చేస్తున్నారు ఆయన. ఆయన ఇప్పుడు అలాగే వాళ్ళకు దృష్టిలో పెట్టుకున్నాం. ఇప్పుడు మన చర్చిలో ఆయన మన చర్చి వ్యక్తే కదా, ఎవరు సుభాష్ గారు మేము 5000 ఇస్తాం, మేము 10000 ఇస్తాం, మీ పార్ట్నర్ ఒక వీడియో తీసి పెట్టండి అని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ విధంగా మనం సోషల్ మీడియాలో అది ఒకటే ఉంది కాబట్టి వీసు వార్త లేదు ఇక ఒమిక్రాన్ వల్ల మనం దానికి వీసు వార్త కలిపి చట్టాన్ని ఏంటంటారు కరోనా చట్టాన్ని ఉపయోగించి మనం మూసే వచ్చే అవకాశం వరకు
ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నారు మాటకలే వీళ్ళు కరోనాను వ్యాప్తి చేయిస్తున్నారు కరపత్రులు ఇస్తున్నారు వీళ్ళు నడుస్తున్నారు దగ్గర దగ్గరగా వీళ్ళు వచ్చిన వెళ్ళిన తర్వాత మా వీళ్ళు కేసు పెరిగాయి అంటే మనందరం ముసిరేస్తారు అలాంటి వస్తుంది అందుకే ఇప్పుడు వీరి స్వార్త అవకాశం లేదు ఉండే ఉండే ఒకే ఒక అవకాశం మనకి సోషల్ మీడియా కనుక అది ఆ దృష్టి అది ఆలోచించండి ఇప్పుడు చర్చంతా కలిపి ఒక అద్భుతమైన వీడియో క్రియేట్ చేయడానికి ట్రై చేయండి మన సంఘం తరఫున ఒక వీడియో ఒక చిన్న స్క్రిప్ట్ ఒక పాట లేకపోతే ఏదో ఒక కార్యక్రమం చేసి అది మనం యూట్యూబ్లోకి మనం అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది లెస్ అవుతారు మీకు ఎప్పుడైనా కామెంట్స్ అవుతున్నారా చాలా అద్భుతమైన కామెంట్స్ వస్తుంటాయి ఎంతమంది లెస్ అవుతారు దయచేసి ఆలోచించండి ప్రార్థించండి ఓకే ఇంకొక కార్యం కదా సీరియల్స్ ప్రభుబాల కూడా ఉంది కదా నేను క్లోజ్ త్వరగా క్లోజ్ చేయాలి దాని లోపలిద్దరు నేను టైం ఇస్తాను ఎవరైనా వచ్చి ఈ టైంలో మీరు ఒక పాట కానీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఒక సాక్షి కానీ మీరు షేర్ చేసుకోవచ్చు నేను స్టార్ట్ చేస్తాను పరిశుద్ధాన్ని పొందాలు మీ వాక్యం ధ్యానిస్తుంది మీ నామ గానాన్ని మీ నామాన్ని ఘనపరిచి నీ చిత్తం మా జీవితం నెరవేర్చని ప్రార్థిస్తాం కనిపించి ఇంకో ఎన్నో అద్భుతాలు చేస్తారు ఎన్నో ఆశ్చర్యకార్యం చేస్తారు మాకు అర్హత లేదు యోగ్యత లేదు నీ మేలు పొందడానికి నీ ఉపకారం పొందడానికి మాకు ఎటువంటి యోగ్యత అర్హత లేకపోయినప్పటికీ ఉచితమైన కృపతో చేశారు సార్ నీ కృప అది ఎంత గొప్పదా మాలో ఏ అర్హత యోగ్యత చూడకుండానే నువ్వు ఇచ్చేదే కదా నీ కృప ఆ కృప మీద ఆధారపడి కొడుకురా నీ వాక్య ధ్యానిస్తే నీ ఆత్మకార్యం మనం చెప్పచ్చు నీవే మహిళ వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి
నీ సిపిచే కారణం చీకటి మాయలలోన నీకు స్తోత్రము మహిమామృత సర్వములలోన నీకు స్తోత్రము చీకటి మాయలలోన నీకు స్తోత్రము మహిమామృత సర్వములలోన నీకు స్తోత్రము రకరకాల క్యారెక్టర్స్ అమ్మకు కనబడతాయి. కొంతమంది ఏమో హాయిగా అమ్మాయ ప్రశాంతంగా ఉంది మాట వింటుంటే పాడుతూ ఈరోజంతా ఈ పాటలా పాడుకుంటూ దేవుని ఆరాధిస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్స్ 53 జనాలు పాటేది, స్లోగా పాడుతున్నాను
అమ్మయ్యా ఒక చాలా అమ్మో ఇంకా రెండు చరాలు బాబు అమ్మో మొత్తం పాడుతుంది బాబు మొదటి పాడచ్చు కదా మొత్తం పనులు పాడాలా ఇందులో రెండోసారి పనులు పాడాలి ఇప్పుడు చాలా బాగుంటే బాబు ఆల్దం రావాలన్నమాట అది దేవుని సన్ని ఏం చేయడానికి పాపం సిద్ధపడలే ఈ వారం సిద్ధపడలే కొన్ని కారణాలు ఉంటాయి ఇంట్లో వచ్చి కారణాలు కష్టాలు బాధలు ఆ కారణాలు ఉంది ఇక్కడ అంజెక్ట్ చేయమని అవ్వదు మేమంటాం ఇక్కడ గట్టి పాడండి చేతండి ఏంటి నోరు కదపట్లేదు మాకు అలవాటు అయితే అంటుంటాం కానీ మీ కష్టం మీకు ఉంటాయి మీకు కథ లేదు అంటే చేయలేదు అని నాకు తెలుసు నేను కూడా అలా అంటాను కొన్నిసార్లు నేను ఎంత ఎంజాయ్ చేస్తాను నేను మాత్రం అలా గమ్ముని ఉంటాను కథ లేదు నేను కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను మాట పాడుతుంటే ఎంత ఎప్పటికీ ఆగిపోతుంది ఎలాగైనా మీరు ఒకటి గంట వరకు ఉండాల్సింది ఇక్కడ అక్కడ అమ్మ ప్రసంగం మొదలు పెట్టేది అమ్మ ప్రభువు వల్ల నేను తీసుకోవట్లేదు ఇప్పుడు కూర్చోకపోతే బాగోదు తీసుకుంటే ఓ బాధ తీసుకోకపోతే ఓ బాధ కొంతమంది ఏంటంటే ప్రతిదానికి ఎవరో ఏదో అనుకుంటారు ఆళ్ళనే చూస్తున్నాను అనుకుంటారు ఎవరికి ఏ పనులు అనుకోండి ఆళ్ళనే చూస్తుంటారు అనమాట అమ్మో నేను బల దగ్గర తీసుకొస్తే ఏమనుకుంటారో తీసుకోకపోతే ఏమనుకుంటారు కానుక వేయడానికి ఎరక్తే ఏమనుకుంటారు కానుక వెళ్ళిపోతే ఏమనుకుంటారు సాక్ష్యం చెప్తే ఏమనుకుంటారు సాక్ష్యం చెప్పకపోతే ఏమంటారు అలాగా ఎవరి కోసమో చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు చప్పటి కొత్త ఏమనుకుంటారు కొట్టకపోతే ఏమనుకుంటారు ఎవరి కోసం ఏమి చేయగలరు అలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు ఎప్పుడు ఎవరో నన్ను గమనిస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటారు ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు నన్ను నా కోసం నవ్వుకుంటారు నన్ను హేళన చేస్తారు నన్ను తప్పు పడతారు నా కోసం వెనక ఏదో మాట్లాడుకుంటారు అది రోగం అండి కరెక్ట్ మాట అది రోగం అండి మానసిక రోగం దయచేసి హీలింగ్ కోసం ప్రార్థన చేసుకోండి ఎవరు మిమ్మల్ని చూడరు ఇక్కడ అందరూ బిజీ ప్రతి ఒక్కరు ఏ బిజీ అంటే నన్ను ఎవరో చూస్తున్నారంటే బిజీలో ఉన్నారు ప్రతి ఒక్కరు ఆ బిజీలో మిమ్మల్ని మీరు ఎవరో చూస్తారండి ఇప్పుడు ఎవరు అందరూ నన్ను చూస్తారని చూస్తా అనుకుంటారు కదా మీరు ఎవరు చూస్తారు ఎవరు చూడండి మీరు మీరు ఎవరిని చూడకపోయినప్పుడు అందరూ మిమ్మల్ని ఎందుకు చూస్తారు ప్రతి ఒక్కరు బిజీ అంటే ఎవరు నన్ను చూస్తారు ఎవరు మిమ్మల్ని చూడరు ఎవరు బాధలో వాళ్ళు ఉంటారు ఎవరు ఫోన్లో వాళ్ళు ఉంటారు ఎవరు పనులు వాళ్ళు ఉంటారు ఇది ఇక్కడే కాదు మీకు బయట కూడా ఇది ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడకపోతే మీ సొంత జీవితం మీరు బతకలేరు మీ బతుకు మీరు బతకలేరు ఎవరి కోసం బతుకుతూ ఉండాలి చాలా విషయాలు ఉన్నాయి ఈ సత్య పేరు టైం అయిపోతుంది కోరేస్తారు కొంతమంది ఈ పాట నేను నేర్చుకొని పాడితే బాగుండు అసలు పాస్టర్ గారికి నేనైతే ఇంకా టాప్ పాడతాను అసలు నాకే కానీ మైక్ ఇస్తే పాస్టర్ గారు బాబులా పాడతాను నేను అది అసత్యం నడుస్తుంటారు ఆ పాట వల్ల ఏంటి అర్థం దానిక దానివల్ల ఎంత ఆత్మలో ప్రయోజనం పొందాలి దేవుడు నామానికి ఎంత మహిమ పొందాలి ఆ సబ్జెక్ట్ ఉండదు వాళ్ళందరికీ వాళ్ళేంటి కొంతమంది ఎప్పుడు కూడా ప్రెజెంటేషన్స్ ఓరియంటెడ్ అనమాట ప్రెజెంటేషన్ ఓరియంటెడ్ అసలు పాట పాడినప్పుడు ఇలా కాదు పియానో ఉండాలి గిటార్స్ ఉండాలి కీబోర్డ్ ఉండాలి ఎలా ప్రెజెంట్ చేయాలంటే అలా ఊహలా ఉంటుంది ఆ పెద్ద స్టేజ్ మీద మైక్ ఇచ్చుకొచ్చి నిన్ను స్థుతించే పాట పడితే వెనక 100 మంది ఇలా ఊగుతూ చేతులు అంతా ఊహించుకుంటారు ఒక ఊహించుకుంటూ ఒక ప్రపంచంలో వెళ్ళిపోతారు వాళ్ళకి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి షో అది పగటి కవర్లో ఉంటారు దయచేసి ఎవరైనా ఒకరిద్దరు అర్థం ఉంటే పైకి వెళ్ళి ఒత్తు జరగవు చిన్నప్పటి నుంచి అనుకున్నా కదా ఎన్నో జరిగాయా ఏమి జరగలే మన పగటి కళలు జరగవు అది నేను 5 దెయ్యాలలో చెప్తుంటా కదా ఫిల్తీ అగ్లీ నాస్టీ వర్స్ట్ అండ్ వేస్ట్ ఆ వేస్ట్ దెయ్యం చేసే పని అనమాట అలా ఊహలో ఊహలు తీసుకుంటాం అనమాట వేస్ట్ దెయ్యం టైం వేస్ట్ చేస్తాం కాబట్టి మీరు ఎక్కడ ఏ పర్పస్ మీద ఉంటే ఆ పర్పస్ మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి ఊహలోకల్లోకి తీసుకెళ్ళిపోతుంటారు ఏ దాని మీద కట్టడం సత్యంగా లాక్కుపోతుంటాడు ఎప్పుడు నేను నాకు ఈ ప్రాబ్లం నాకు ఈ ప్రాబ్లం అందరూ సరే పోరాడుతుంటా
కనుక ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో పోరాడి జయించండి. ఊహాలోకాలు గాలి మేడలు దాని ఒకటి పాటింది తర్వాత చెప్తారు. అలాంటి ఆలోచనలు అంటే ఫేక్ ఫేక్ ఆలోచనలు అవన్నీ భ్రమ భ్రమ భ్రమతో కూడిన విషయాలు వాటికి వెళ్ళకండి. ఓకే క్లోజ్ చేస్తాను. దేవుని సంఘంలో ఏదైనా ఒకటి నేర్చుకున్నారు ఈరోజు. అపోస్తలుడైన పౌలు లైఫ్ కోసం మనం చూస్తాం కదా, స్టార్ట్ చేద్దాం. మనకు చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన కొనాలి వాక్యం ధ్యానిస్తున్నాం, ఆత్మకార్యం జరిగించడం ఏసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? లూదీ అంశం నేర్చుకున్నాం. అప్పుడు లూదియా అను దైవబుద్ధి కూడా ఉపయోగించండి. అపోస్తల కార్యములు 16:14 నుండి అపోస్తల కార్యం 16:14 నుండి అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ గురించుండెను. ఆమె ఓదారపు పొడిని అమ్ము పుణ్యతైన పట్టణ స్త్రీలు. ప్రభువు ఆమె హృదయము తెరచను కనుక పౌలు చెప్పిన మాట వేరు లక్ష్యమించను. ఆమెను ఆమె ఇంటి వాళ్ళు బాప్తిస్మము పొందారు. అక్కడ నేర్చున్నారు కదండి, తప్పకుండా మన కుటుంబ సభ్యులు దేవుని రాజ్యం చేరుతారు. మనం చేస్తాం, మా కుటుంబం చేస్తారు. మనలో ఎవరు నరకానికి వెళ్ళము, ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడి భూమి మీద రక్తం కార్చాడనే విషయం మనం నమ్ముతున్నాం. చాలు, నరకం తప్పించుకోవడానికి మన ఎఫర్ట్స్ ఏమీ కావాలి. ఆయన చేసిన కార్యం నమ్మితే చాలు, నరకం తప్పించబడుతుంది. ఈ విధంగా మన కుటుంబ సభ్యులందరినీ మనం రక్షించుకుంటాం. ఆ విషయం వాళ్ళకి చెప్పండి, నమ్మమని చెప్పండి అంతే. ఫస్ట్ యేసుక్రీస్తు మన పాప క్షమాపణ కొరకు ఈ భూమి మీద దేవుడు మనిషిగా పుట్టి నీచాతి నీచమైన మరణాన్ని అనుభవించాడు, మన కోసం చనిపోయి తిరిగి బ్రతికాడు కాబట్టి ఇది నమ్మండి. మనందరూ బాప్తిస్మం పొంది ఆ సంవత్సరం వస్తానికి అర్జెంటుగా అదంతా దేవుడు చూసుకుంటాడు. ఈ ఒక్క మాట నమ్మమని చెప్పండి వాళ్ళకి. వాళ్ళు నమ్మేలాగా మీరు చెప్పడం ట్రై చేయండి. వాళ్ళు నమ్మేలా నరకం తగ్గిపోయినట్టు. వాళ్ళు నమ్మిన తర్వాత వాళ్ళ పక్కన విగ్రహారాధన ఉన్నప్పటికీ, వాళ్ళ ఆచారాలు ఉన్నప్పటికీ ఈ సత్యాన్ని నమ్మితే మామూలు విషయం కాదు. ఇది వాళ్ళ అమాంత నరకం నుంచి రాజేస్తుంది, పర్లోకరాజ్యం చేసి. ఓకే, పర్లోకరాజ్యంలో పెద్ద స్థానాలు ఉన్నాయి, చిన్న స్థానాలు ఉన్నాయి, అది వేరే విషయం. వాళ్ళు ఒకవేళ నమ్మిన తర్వాత చనిపోయే లోపల ఎప్పుడైనా బాప్తిస్మం పొంది సంఘ సభ్యులు అనుకోండి, సంఘం ఏదో ఒక సంఘంతో కలుస్తున్నారు, వాళ్ళు దేవుని రాజ్యంలో రాజులైన యాజక సమూహంలో చేస్తారు. వాళ్ళు యేసుప్రభు సాక్షిగా ఉండి వాళ్ళు చేసిన కార్యాలు బట్టి పల్లవ రాజ్యంలో బహుమానాలు ఉంటాయి, పెద్ద స్థానం ఉంటుంది, అది వేరే విషయం. కాబట్టి లూదియా హృదయం తెరవబడినప్పుడు ఈ సత్యం అనే స్వాతి చెప్పు పడింది అనమాట. ముత్యపు చెప్ప ఇలా తెరుచుకుంటుంది కదా, తెరిచినప్పుడు దాంట్లో ఒక చినుకు పడినప్పుడు అది మూసుకుపోతుంది. ఆ చినుకులో ద్వారా ముత్యం తయారవుతుంది అట. అలాగా లూదియా హృదయం ఒక స్వాతి ముత్యపు చెప్పులాగా ఓపెన్ అయింది. అప్పుడు స్వార్థ సత్యం అనే చినుకు పడింది. యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి పెట్టాడు, నీకు ఇక నరకం లేదు అని అద్భుత సత్యం పడినప్పుడు ఆమె హృదయంలో రక్షణ అనే ముత్యం తయారవడం మొదలుపెట్టింది. పౌలు చెప్పిన మాటలు రెండు లక్ష్యముంచను కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టింది. అప్ప అసలు ఈ పాప క్షమాపణ కోసం, ఈ అపరాధ భావన విడుదల కోసం ఏం చెయ్యాలా, ఏం చెయ్యాలని తన్నుకుంటున్నానే, ఎన్ని గురువులకు వెళ్ళాలి,
ఎంతమంది దేవుడు మొక్కాలి, ఎన్ని బలులయ్యాలి, బాధపడుతున్నానే, అసలు అవన్నీ కావట, నమ్మితే చాలట, ఆ మిగతాదంతా ఆయన చూసుకుంటాడట. అబ్బా అనుకుంటూ లక్ష్యం వచ్చింది, ఆ చిన్న కాన్సన్ట్రేషన్ అంటే బాప్తిసం తీసుకునే వరకు, ఆమె కాదు ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా. ఓకే, అప్పుడు అంటున్నావు పౌలుతో, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని నేను ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి అని మిమ్మల్ని అని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. పౌలు సేవ చూడండి సారి, అది ఫస్ట్ టైం ఎవరు పౌలు, సెకండ్ టైం ఎందుకు బర్నబా విడిచిపెట్టాల్సి వచ్చింది? బర్నబా మ్యాన్ అల్లుడు యోహాన్ మార్కు మాత్రమంతా వస్తారంటే పౌలు ఒప్పుకోలే, ఎందుకంటే ఫస్ట్ మిషనరీ జనరల్ మమ్మల్ని విడిచిపెట్టి సెలిపోయింది కదా. ఆ విషయంలో వాళ్ళకి తీవ్రమైన వాక్వాదం జరిగింది. అప్పుడు పౌలు సేవని పట్టుకొచ్చాడు, బర్నబా యోహాన్ మార్కు పట్టుకొని వెళ్ళాడు కదా. అంటే మీకు ఎందుకు చెప్పండి, నా జ్ఞాపకం చూడండి, లేకపోతే మొదటి ప్రయాణం రెండో ప్రయాణం నేనే కంప్లీస్ అయిపోతుంటాను. ఓకే, వీళ్ళు నేను బతుకుతున్నామా, నేను మీలో ఒక దానాన్ని బిరిస్తే ప్రభువునందు మీరు విశ్వాసించాలి, నేను కూడా ఇప్పుడు విశ్వాసించాను, ఇప్పుడు నేనే మీకు ఈక్వల్గా ఉన్నారా, మీతో పాటు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నానని నేను నమ్మితే నా ఇంటికి రావాల్సిందే. భలే పెట్టింది కదా సెంటిమెంట్ ఒకటి పెట్టింది, లేకపోతే వస్తారా రాదు అని అంది. నన్ను నిజంగా నేను మారాను మీరు నమ్ముతారా, నిజంగా నేను మీలా నేను కూడా వేసుకుంటు శిష్యులైనా నమ్ముతారు మీరు, అయితే నా ఇంటికి వచ్చి ఉండండి, నా ఆతిథ్యం తీసుకోండి. ఇక్కడ మనం లూదియాలాగా పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఉండాలి. ఆమె ఇన్వైట్ చేసింది ఎవరిని, నిజమైన దేవుని భక్తుని, నిజమైన దేవుని శిష్యుని, నిజమైన దేవుని అపోస్తలుని. ఆమెకు ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం పొందుతుంది. ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు నిజమైన ప్రవక్తలు, ఎవరు అబద్ధ శిష్యులు, ఎవరు నిజమైన శిష్యులు, ఎవరు వేషధారణ చేస్తున్నారు, ఎవరు నిజంగా సేవ చేస్తున్నారు అనే వివేచన ఆమెకు వచ్చింది. కాబట్టి ఆమె తన ఇంటికి దేవుని సేవ పంపించింది. మనం కూడా అలాగే చేయాలి. ఈ ఆఖరి రోజుల్లో మరి ప్రమాదకర రోజుల్లో ఉన్నాం. ఏ సేవకులు ఎలా ఉన్నారో మనకు తెలియదు, స్క్రీన్ మీద చూసి సంతోషపడిపోతాం, వాళ్ళ లైఫ్ మనకు తెలియదు కదా. కాబట్టి జాగ్రత్త, లూదియా పిలిచింది కాబట్టి బైబిల్ చదువుకున్నాం సార్ కాబట్టి నేను పిలిచి అంటారు కరెక్టే, అందరినీ మనం జాగ్రత్త యాక్సిస్తాం. ఎవరిని పడితే వాళ్ళని మీరు పిలవకండి. ఆమె వాక్యం నేర్చుకున్న వాళ్ళని పిలిచి, ఎవరి దగ్గర నేర్చుకుందో, ఎవరి ద్వారా రక్షించబడిందో, ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిందో, వారి ద్వారా ఏ ప్రమాదం లేదనే విషయం తెలిసింది కాబట్టి పిలిచింది, అంతే కదండి. కాబట్టి మీరు దైవ సేవకుల్ని మీ ఇంటికి పిలవాల్సిందే, వాళ్ళు మీ పక్షంగా విజ్ఞాపన చేయాల్సిందే, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళని మీ పక్షంగా ప్రభు పాదాలు పట్టుకోవాల్సిందే. కానీ వాళ్ళని పిలిచేటప్పుడు ఆ ఈక్వల్ ఫెయిత్ బేస్ ఉండేలా చూసుకోవాలి. ఆమె ఆ విషయంలో మంచి పని చేస్తుంది. జాగ్రత్తగా తన బాధ్యత, దైవ సేవకులను నా ఇంటికి పిలవాలి, భోజనం పెట్టాలి అని తెలుసుకున్నాం. మమ్మల్ని బలవంతము చేశారు, వాడు ఒప్పుకోవట్లేదు, వద్దులే మా ప్రభు సేవ తిరుగుతుందాం, నీటెందుకు ఉండాలి, ఎక్కడ చెప్తుందో ఎప్పుడు ఉంటుందో ఎక్కడ ఉంటాం మేము, ఏ సత్రంలో ఉంటాం, ఏ సమాజ మందిరంలో ఉంటాం మేము. నో సార్, మీరు రావాల్సిందే, మీతో ఇప్పుడు నేను ప్రభు శిష్యురాలి కదా, మీరు నాలో విశ్వాసాన్ని చూస్తారు కదా,
Kapati miru nan bless ye. Balavantamu chesam. Okavela, yedati daivachamlo nizanga parishuddha atma abhishekamundi var nizanga atmato nadipinchabadi nizanga mi atmakshamabhruddhi kosam panchese varaithe. Meer pilichudukokandi. Balavantamu cheyandi. Maatmaatiki adagandi. Vachchentoru adagandi. Adi meeku aashirvaadam. Tappukunda aashirvaadam. Aithe chudandi. Ayipoyindi vaallu ellaru unnaru adantha visham. Ippudu inko subject lo vastunnam. Meemu prarthana sthalamu velichundaga. Putonu anu daiyamu pattinadai. Sodhi chepputa cheta. తన యజమానుకు బహులాభము సంపాదించుకున్న ఒక చిన్నది మా పేరుగా వచ్చాను. ఈ సత్యం జాగ్రత్తగా నేర్చుకోండి. దయ్యాలంటే మనుషులు కాదు. ఏ మనిషి ఆత్మ దయ్యంగా మారే అవకాశం లేదు. ఎందుకంటే బైబిల్లో ఉంది, పన్నైంది తిరిగి మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని ఎత్తుకు మరణిపోవును. ప్రతి ఆత్మ చనిపోయిన వెంటనే దేవుని కస్టడీలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ మానవ ఆత్మలు దయ్యాలుగా మారరు. దయచేసి ఎవరైనా ఇప్పుడు ఆ రాంగ్ కాన్సెప్ట్ నుండి ఇప్పుడే సెట్ చేసుకోండి. ఏ మనిషి దయ్యంగా మారరు. మరి ఈ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకప్పుడు దేవదూతలు. లూసిఫర్ కూడా ప్రధాన దేవదూత. లూసిఫర్ కింద 1/3 దేవదూతలు ఉన్నారు. మొత్తం ఎన్ని కోట్ల మంది ఉన్నారు లెక్క అయితే మనకు తెలియదు. కానీ ముగ్గురు ప్రధాన దేవదూతలు కదండి, గాబ్రియల్, మిఖాయేల్, లూసిఫర్. అయితే లూసిఫర్ కింద 1/3 మూడవంతు దేవదూతలు, గాబ్రియల్ కింద 3వంతు దేవదూతలు, లూసిఫర్ మిఖాయేల్ కింద 3వంతు దేవదూతలు. అందుకని ముక్కోటి దేవతలు అంటారు కదండి మంది. అది ముక్కోటి దేవతలుంటే ఒకప్పుడు నిజంగా దేవదూతలే. ఆ దేవదూతలందరూ లూసిఫర్తో పాటు దేవుని మీద సర్వశిక్షగా దేవుని మీద తిరుగుబాటు చేయడం వంటి దేవుని సందర్శించి త్రోసి వేయబడ్డారు. కాబట్టి ఇక దేవదూతల కారు వారు దయ్యములు అయ్యారు. వారు దయ్యాలయ్యారు. అయితే ఆ దయ్యాలకు కొంత నాలెడ్జ్ ఉంది. ప్రపంచంలో జరుగుతున్న విషయం తెలుస్తుంటాయి. జరిగిపోయే శత్రులు జరగబోయే విషయం అంతా తెలియదు. సోద చెప్పిన వారు ఆ దయ్యంతో ఉంటే జరిగిపోయిన విషయాలు చెప్పేస్తారు వాడితే. వాళ్ళకి ఎక్కడి నుంచి రాదు ఆ దయ్యమే చెప్పుకుంటుంది. జపాన్లో జరిగిన అమెరికాలో జరిగి కూడా చెప్పగలరు. మీ జీవితంలో గత కాలం జరిగిపోయిన చెప్పగలరు. జరగాల్సిన చెప్పలేరు. కాబట్టి ఎప్పుడైతే జరిగిపోయో చెప్తుంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. జరిగిపోయో చెప్పారు కాబట్టి జరిగిపోయిన నిజం కాబట్టి జరగబోయే కూడా నిజం అని మోసపోతాం. అది ప్రాబ్లం. ఇక సోదరు చెప్పుడు బహు డబ్బు సంపాదించాలి. అర్థమైంది. అక్కడ అవి చెప్పేస్తుంది ఉత్తర దయ్య సహాయంతో అమ్మాయి చెప్పేస్తుంది. ఒక్కొక్క వస్తారు ఏంటి గాజు పాత గాజు వచ్చి కదా తెలుసులే అక్క ఎవరి ఎడపడలే కదా మీది బాబోయ్ పాత గాజులు ఎవరి పండ్ల నుంచి వచ్చింది చెప్పేసింది. అమ్మ అమ్మ చెప్పమ్మా నా భర్త తాగుబోతాడు అయిపోయాడు. ఆ తాగు నుంచి ఎలా మాట్లాడుతుంది తెలియట్లేదు. అమ్మ మీ భర్త తాగుబోతే కాదు దొంగ కూడా తెలిచారు కూడా. మీ భర్త పేకాడు కూడా ఆడతాడు. అప్పుడు నేను ఒకటే చెప్తే మిగతా చెప్పేసింది ఇవిడ అంటే ఆ దయ్యాలు జరిగిపో తెలుస్తుందా? మరి ఎలాగా? ఏం లేదు, నాకు ఒక ఆవును తల్లి ఒక పేపర్ సారా పట్టించి మన చెప్తుంది మిస్టర్ నేను ఇస్తున్నాను నేను. అప్పుడు దానికి ఎంత ఖర్చు అవుతుంది? యజమాని ఉంటుంది కదా అక్కడ, అమ్మా ఈ లెక్క వరకు ఈ ప్యాకేజ్ ఏమో ఒక 6,000 రూపాయలు అవుతుంది. 6,000 ఇస్తే మీ పరిచయం మనం చేస్తాం. 6,000 ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇలాగ బోల్డ్ డబ్బు సంపాదిస్తున్నాడు. జాగ్రత్త. సోది జ్యోతిష్యం, హస్తరేఖలు,
వీటికి తొలగిపోకండి. వాటి వెనక దయ్యం ఉంటుంది. జరిగిపోయిన విషయాలు చెప్పడం బట్టి మీరు మోసపోతారు. జరగబోయేవి కూడా నిజమవుతాయి అనుకో. క్రైస్తవులు చాలా మంది మోసపోతుంటారు ఈ విషయం. ముఖం చోటుకి జాతకాలు చెప్పడంలో చేతులు చూసి జాతకాలు చెప్పాలంటే ఏదైనా సరదాగా చెప్పాను. సరదాగా అడుగుతారు కదా, అది పట్టుకుంటుంది నేను భయం పట్టుకుంటారు. కొంతమంది పేపర్లో వారసరాలు చూస్తారు. అది అసలు చూడకండి, ఆ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే రెండు మూడు విషయాలు నిజం అనిపించేసరికి, రెండు రోజులు మూడు రోజులు వరుసగా నిజం అనిపించేసరికి ఇంకా అక్కడి నుంచి మేము పట్టుకుంటాం. భయం చాలా ప్రమాదం. ఎందుకంటే అది నెగిటివ్ ఫెయిత్. నెగిటివ్ పాజిటివ్ ఫెయిత్ ఎంత పవర్ఫుల్, నెగిటివ్ ఫెయిత్ కూడా అంతే పవర్ఫుల్. నెగిటివ్ ఫెయిత్ పేరే భయం. భయం అది వ్యతిరేకండి, అది నేను ప్రాణానికి వచ్చేస్తాను. కొలా ప్రసాద్ వచ్చిన మంచి ప్రయాణం చెప్తుంటారు కదా, ఎప్పుడు వాళ్ళ డాడీకి వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు రాయించిన జాతకం దొరికింది. డాడీ వెళ్ళాడు, రోజు చదువుకుండేవాళ్ళు, రోజు రోజు చదువుకుండేవాడు, మళ్ళీ లోపడుతున్నాడు. ఈ ఫ్యామిలీ అంతా రోజు ఎందుకు డాడీ జాతకం చదువుకున్నారని అనుకుంటేవాడు. ఒకరోజు ఆయన చనిపోయిన తర్వాత ఆ జాతకం కాగితం తీసి చూసాడ. అందులో ఏముంటుందంటే, ఈ అబ్బాయి 62 సంవత్సరాలు చచ్చిపోతాడు సార్. కరెక్ట్గా 62వ సంవత్సరం ఆయన చనిపోయాడు. అంటే రోజు కౌంట్ చేసుకుంటాడు, ఆహా నాకు ఇంకా ఇప్పుడు 60 సంవత్సరాలు అంటే ఇంకో 2 సంవత్సరం నేను చచ్చిపోతానమాట, ఇంకా 14 నెలలో నేను చచ్చిపోతాను, అలాగా ఇంకో 2 నెలలు చచ్చిపోతాను. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 62 సంవత్సరాలు వచ్చరికి ఆ బెంగతో చచ్చిపోయాను. అది నెగిటివ్ ఫేస్ చేసే పని. కాబట్టి జాతకాలు, వారఫలాలు, జ్యోతిష్యాలు, హస్తరేఖలు చూపించుకోవడాలు, వీటి జోలికి సరదా కూడా వెళ్ళకండి. సోదరు చెప్పించుకోవడాలు, ఆ సోదరులు కూడా మనం తింటున్నాం చిలక జ్యోత్యం. కొంతమంది ఎంత దానంటే ఆ వెయింగ్ మిషన్లో వచ్చిన కార్డు కూడా ఓ ఫీల్ అయిపోతుంటారు. ఆ కార్డు అయిపోతుంది ఈ వారం నీకు ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి బాబు, ఈ ప్రయాణానికి డబ్బులేదా, ఎక్కడికెళ్ళాలి, ఇక దాని పడి ఆ 1000 విషయంలో 60 60 కేసులు ఆ బరువు పట్టించుకోలేదు. నేను 45 కేసులు ఉన్నాను, 60 కేసులు దాని పడి కాదు. ఈ వారం నీకు ప్రయాణం దాని మీద చూస్తుంది. ఇంకోటి ఏంటంటే బరువు కోసం పెట్టుకో, 6 రూపాయలు వేయరు. ఈ వారం ఏం చెప్తుంది, ఆ మెషిన్ చెప్పే జ్యోతిష్యం వేస్తాము డబ్బులు. అది ఎంత ఘోరం తెలుసా. ఈ సబ్జెక్ట్ మీద ఎంత టైం ఎందుకు ఖర్చు పెట్టాలంటే మళ్ళీ ఫ్యూచర్లో ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడలేకపోవచ్చు. ఈరోజు కొంతమంది చర్చకు రాలేదు, మీరు వాళ్ళకి చెప్పండి దయచేసి జ్యోతిష్యాల వైపు, భవిష్యత్తు తెలుసుకోవాలనే తపన వైపు ఏ రూపంలో వెళ్ళకండి, సరదా కూడా వెళ్ళకండి. ఎవరైనా మీ ఫ్రెండ్ చేయి చూస్తున్నా చూపించుకోండి, వద్దు మా విశ్వాసం కాదు అవి, అది వ్యతిరేకం చెప్పండి. ఎవరైనా సరే మీ ఒకవేళ మీ రిలేషన్షిప్ పోతుందని భయమైన సార్ వదిలేదు, మాకు వద్దు మాకు చెప్పకండి, మాకు దేవుడు ఉన్నాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని అదుపులో ఉంచే దేవుడు నాకు ఉన్నాడు, ఆయన అంతా చూస్తున్నాడు. హల్లెలూయా. ఓకే, ఏమైనా చూద్దాం. ఈ పుతోను అను దయ్యము పట్టిందై సోదరు చెప్పుడు చేత తన యజమానికి బహులాభం సంపాదిస్తున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చిన భూతాడుతుందా, చెడ్డ మాట్లాడుతుందా, శపిస్తుందా, ఏం చేశారు చూడండి ఏం చేస్తారు. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఇంతకీ ఇది ఎవరు రాస్తుంది, లూకా రాస్తున్నాడు కదా, పౌలు రాయకదండి ఇది, ఇదంతా పౌలు రాయట్లే, లూకా రాస్తున్నాడు. వైద్యుడైనా లూకా రీసెర్చ్ స్కాలర్ ఆయన రాస్తున్నాడు. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రవచించు వారే ఉన్నారు అని కనిపిస్తున్నాడు. అప్పుడు మనమైతే మనం ఏదైతే చక్కగా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టించారా, దయ్యాలు కూడా మాతో కలిపి సువార్త ప్రకటిస్తున్నాయి, మనం అంత పవర్ఫుల్ చూడాలంట కరెక్ట్గా. మాతో పాటు సువార్త ప్రకటిస్తున్న దయ్యాలు అని అంటాం.
అక్కడ యాక్చువల్గా ఆమె డిస్టర్బ్ చేస్తుంది, వెటకారంగా చేస్తుంది. అప్పుడు మీకు వెటకారం అది ఏదో నిజం సీరియస్గా సపోర్టింగ్ కాదు. అప్పప్పప్పప్పప్పో వీడు సర్వోన్నతుడైన దేవుని దాసులట అన్నట్టుగా ఉంటుంది. ఆ వెటకారం ఉంటుంది, అది పౌలుకి అర్థం అవుతుంది, వీళ్ళకి అర్థం అవుతుంది, బయట ప్రజలకి అర్థం కాదు. అదనమాట అక్కడ మనం రాసేటప్పుడు అవన్నీ రాయి. బైబుల్ ఎలాంటంటే అది ఎన్కోడ్ చేసిన విషయం, అది సీక్రెట్ థింగ్. అది ఎవరు డీకోడ్ చేయాలి? పరిశుద్ధ దేవుడు డీకోడ్ చేయాలి. నీకు అక్కడ ఆ మాటల్లో వెటకారాన్ని పరిశుద్ధాత్మనే నీకు బయలుపరచాలి. అక్కడ రాయరు పరిశుద్ధ బైబుల్లో చాలా అంశం రాయరు. బైబుల్లో 1% నీకు కనిపిస్తుంది, 99% పరిశుద్ధాత్మను నీకు ఓపెన్ చేసి చూపించాలి. ఆ రచయిత ఆయన పరిశుద్ధాత్మను పక్కన పెట్టుకుంటే నీకు అర్థం అవుతుంది. కాబట్టి ఆమె వెటకారంగా వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారు అని కేటగిరి వేసి చెప్పారు. ఆమె ఇలా అనేక దినములు చేస్తుంది. పౌలు చాలా విసుగ్గా ఉంది, అలాగని ఆ దయ్యం పట్టిన అమ్మాయి మీద టైం వేస్ట్ చేయడం ఇష్టపడతాయి. వీడు సువార్త సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఒక దినం కాదు, రెండు దినం కాదు, ఒక వారం కాదు, రెండు వారం కాదు, అనేక దినములు. ఆఖరికి పౌలుకి విసుగు వచ్చేసింది, చికాకు వచ్చేసింది, వ్యాకులు పడి అనే మాట ఉన్నది అక్కడ. గనుక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోము అని యేసు నామమున ఆజ్ఞాపించుకున్నాను అన్నాడు ఒకసారి. అంటే పౌలు గారు ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయిని ఆవరించి ఉన్న దెయ్యం చెడ్డ. ఒకరిలో ఇద్దరం చూడగలిగితేనే ఆధ్యాత్మిక శక్తి ఉన్నది మనకి. ఒకరిలో ఒకరినే చూసినప్పుడు నీకు ఇంకా ఆ జ్ఞానం రాలే. ఒక మనిషిలో నువ్వు యేసు ప్రభువునైనా చూస్తావు, ఒక దెయ్యాలైనా చూస్తావు. నువ్వు దేవుడు ఎదిగితే, నువ్వు దేవునితో కనెక్షన్ ఉంటే ప్రతి మనిషిలో నీకు ఒక క్యారెక్టర్ని, ఆ మనిషిని నడిపిస్తున్న క్యారెక్టర్ని నువ్వు చూస్తావు. అప్పుడు ఏం చేస్తావు? ఆ మనిషిని ప్రేమిస్తావు, ఆ మనిషిని చెడ్డగా నడిపించిన క్యారెక్టర్ని యేసు నామములో ఆజ్ఞాపిస్తావు. అంటే నేను మనసు అప్పటి చేస్తుంటాను, ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటే డైరెక్ట్ వాడినా ఏమన్నాం కానీ మనసు యేసు నామములో ఇతన్ని ఇలా నడిపిస్తున్న సతాన బయటకు పో, మనసు ఆజ్ఞాపిస్తుంది కాదు. కనుక మీరు మనుషులు అసహించుకోకండి, మనుషులు మంచివాళ్ళు. ఆ మనుషుల్లో ఉన్న దెయ్యం చెడ్డది కాబట్టి దాని మీద ఏసునామలో మీరు పోరాడండి. హల్లెలూయా. మనుషులు మంచివాళ్ళు ఎందుకు? దేవుని పోలికలోను దేవుని స్వరూపం సృష్టించబడ్డారు మనుషులందరూ కూడా. దేవుడు నరులను ఎలా తొందరగా పుట్టించిన దాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారని బైబిల్లో ఉంది. కాబట్టి మనుషులను నడిపిస్తున్న దయ్యాలను మీరు వాళ్ళు గమనిస్తే ఆ దయ్యం మీద మీరు యుద్ధం ప్రకటించండి. జైలు కోసం ఆ మాట చెప్పాను, మీ మమ్మీ చాలా మంచివాడు కానీ మీ మమ్మీని ఒక దయ్యం వెంబడించి మిమ్మల్ని అల్లంపాలు చేసేలా చేస్తుంది. మీ మమ్మీ చాలా మంచిది. కాబట్టి మమ్మీలో ఉన్న దయ్యాన్ని మీరు వెళ్ళగొట్ట ఏ స్నామంలో అలా చెప్తూనే ఉండదు, అది ఏదో దానికి వెళ్ళిపోతుంది. మన మనందరి కుటుంబంలో మనుషులు వారు కొంతమందిలో పరిశుద్ధాత్మ కార్యంచాలని మనం చూస్తుంటాం, కొంతమందిలో దయ్యం కావచ్చు. ఇప్పుడు మీరు చచ్చి బయలుదేరుతున్నారు, బయలుదేరే ముందు ఎందుకు రోజు ప్రతివారం చచ్చిపోయి ఊరుకో ఇంట్లో కూర్చోవచ్చు కదా అన్నాను. అక్కడ మీకు ఏమైనా మీకు దయ్యం పట్టింది, సైతాన్ని ఇలా ఉంది కాబట్టి అలా మాట్లాడుతుంది అంత కానీ అది పలక్కండి అలా బయటికి. మీ మనసులో అనుకోండి, ఏ సైతాన నన్ను ఆటంకపరుస్తున్నాం, ఈయన్ని విడిచిపో వేస్తున్నాము, ఈయన్ని విడిచిపో వేస్తున్నాము అని మీ మనసులో మీ దయ సైతాన్ నువ్వు నీలో దెయ్యం ఉన్నట్టే వాళ్ళకి అది అర్థం కాదు.
మీరు ఏదో వాళ్ళని దూషిస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. దానికి ఎవరిని డైరెక్ట్గా తెలియాలి, అయితే ఇక్కడ సబ్జెక్ట్ వేరు. ఆ పుతోన్ అనే దయ్యం అనేది డైరెక్ట్గా అటాక్ చేస్తుంది, విపరీతంగా అటాక్ చేస్తుంది. పౌరులు చాలా కాలం పెట్టి వేధిస్తుంది. అందుకని ఏ నెంబర్ వన్లో చేయలేని పని చాలా ఓడ్చుకొని 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 ఆఖరికి అనేక దినాల తర్వాత గతించాడు. ఎందుకంటే సో టైం అయిపోతుంది, ఉంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోవాలి, టైం వేస్ట్ అవుతుంది, మంచి కట్టుబడుతుంది. ఆ టైంలో గతించాడు. అంటే ఆ అమ్మాయికి వీళ్ళతో అసలు కనెక్షన్ లేదు, కానీ మీ ఇంట్లో ఉండే వాళ్ళకి మీకు కనెక్షన్ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు పట్టుకొని రోజు నువ్వు దయ్యం నువ్వు సైతాన్ అంటుంటే వాళ్ళకి అర్థం కాదు. అది కరెక్టే కానీ వాళ్ళకి అది అర్థం కాదు. కాబట్టి ఇలాంటి చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. ఓకే, ఆజ్ఞాపించడం ఏం చేస్తుంది, వెంటనే అది ఆమెను వదిలిపోయింది. హల్లెలూయా, వెంటనే రైట్, వెంటనే అది ఆమెను వదిలిపోయింది. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయాలని చూసి, అంటే రోజు 10 లక్షల రూపాయలు సంపాదిస్తామండి, పోయి చెయ్యపోతారు చెప్పలేదండి, ఖాళీ అయిపోతుంది, ఏమి చెప్పలేదు అమ్మాయి. తమ లాభ సాధనం పోయాలని చూసి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులకు ఈడ్చలు పడి, అంటే కోర్టులోకి. ఎన్నిసార్లు వింటామండి ఈడ్చుకొని పోయారని, కదా పౌరు సీలని ఎలాగా ఈడ్చుకొని పోయారు. మర్యాదగా నడిపించుకునే మాటే లేదు అక్కడ. నేను అనుకున్నాను కాళ్ళు చేతి కట్టేసి రోడ్డు మీద పడబర లాక్కుపోతారేమో, లేకపోతే ఒక్కొక్కరు ఒక ఇద్దరు రెండు చేతులు పట్టుకొని అలాగే రోడ్డు రాసుకుంటూ తీసుకుంటాము. అప్పుడు మన ప్రెయిన్ రోడ్డు అంటే కాకుండా మట్టి రోడ్లే కదా, రాళ్ళ రోడ్లే కదా. పౌలు శైల దేహాలు ఎలా కొట్టుకుపోయాడో కొట్టకముందే, వాళ్ళు తీర్పు తీర్చి కొట్టకముందే ఈడుచుకుపోయినప్పుడే దేహాలు ముక్క ముక్కలు అయిపోతాయి కదా. ఎంత అవమానం, ఎంత బామ. కేవలం సువార్త సత్యం కోసం వాళ్ళు భరించారు, కేవలం సువార్త. యేసు క్రీస్తు కన్యమరి గర్భంలో ఈ భూమి మీద జన్మించాడు, 33 సంవత్సరాలు మనలాంటి మనిషిగా జీవించాడు, మన కోసం సిలువలో చనిపోయాడు, తిరిగి బ్రతికాడు, పల్లవ రాజ్యం వెళ్ళాడు, మనలో రాబోతున్నాడు. ఈ మాట చెప్పడానికి ఈ సత్యం కోసమే వాళ్ళు అన్ని భరించారు. ఈడ్చుకుపోతున్నారు ఏమైంది అక్ష అంతటా న్యాయాధిపతుల ఎందుకు వారిని తీసుకువచ్చి ఈ మనుషులు యూదులై ఉండి, అంటే అర్థమైంది అక్కడ ఉండేవాళ్ళు అందరూ యూదులు కారు, వారు గ్రీసు దేశంలో రోమీయులు మొత్తం అన్ని జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, యూదులై ఉండి పక్క ఉండి రోమీయులమైన మనము చెప్పేసారు, అక్కడే ఉండాలి రోమయ్యమైన మనం అంగీకరించడికేను చేయటికేను కూడని ఆచారము ప్రచురించచ్చు, మన పట్టణము గలిపిలు చేస్తున్నారని చెప్పింది. ఫిర్యాదు కంప్లైంట్. మనమేమో ఎంత చక్కగా ఎన్ని దేవుళ్ళు పూజించుకుంటున్నాం, రోజుకో దేవుడు, వారానికో దేవుడు, నెలకో దేవుడు, మనకి అవసరం కొత్త దేవుడిని మనం సృష్టించుకుంటాం. కరోనా దేవతను సృష్టిస్తాం మనం, ఒమిక్రాన్ దేవతను సృష్టిస్తాం, సినిమా యాక్టర్ దేవతను సృష్టిస్తాం, రాజకీయ నాయకుల దేవతను సృష్టిస్తాం, కొత్త కొత్త దేవతను సృష్టిస్తాం. ఇంత సంతోషం, అంత అద్భుతమైన కల్చర్ మనది. ఇదేంటి దేవుడు ఒక్కడే అంటారు? అసలు మనం ఇలాంటి విషయాలు ఎప్పుడు వినలేదు. మనం మన ఆచారాలకు వ్యతిరేకమైన కదా, మన సర్వాలు సంతోషం అన్ని తగ్గొట్టేస్తున్నారు. చెడ్డ మాట ఆడకూడదు అంటారు, చెడ్డ చూపు చూడకూడదు అంటారు, అదంతా వేసుకోవడం మిమ్మల్ని అలా మంచిగా మార్చేస్తారంటారు, మనకెందుకండి ఇవన్నీ అని వారి మీద ఫిర్యాదు చేస్తారు, కంప్లైంట్ చేస్తారు. మనం సువార్త చేస్తే మన మీద కూడా ఇలాంటి కంప్లైంట్స్ వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఏ కంప్లైంట్ లేని ఏ కష్టం లేని సువార్త అయితే జరగదండి.
ఏదో కష్టం ఉంటుంది, మన సువార్తలో ఏదో వ్యతిరేకత ఉంటుంది. అయితే చూడండి 22వ వచనం, అప్పుడు జనసమూహము వారి మీద దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్తువు లాగివేసి వారిని బెత్తములతో కొట్టమని ఆజ్ఞాపించు. అంటే వేర్ బాడీ మీద దెబ్బలు కొట్టారు, బట్టల మీద బట్ట కొంచెం కాస్తుంది కదా, బట్టలు ఊడదీసి కొట్టే బెత్తం అంటే ప్రతి బెత్తం ఎక్కడ వెళ్తే అక్కడ చెప్పం లేచిపోతుంది. ప్రజలందరూ కూడా దొమ్మి గారి మీద వచ్చారట, ఇక ఆయన బెత్తాలతో కొట్టడం మొదలు పెట్టారు. అసలు ఎంత అవమానం ఉంటుందండి, ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని తిడితే ఆ ఒక్క తిట్టును 100 సార్లు మీరు జ్ఞాపకం చేస్తుంది, ఎందుకు నన్ను ఎలా తిట్టింది, ఎందుకు నన్ను ఎలా తిట్టింది అని ఫీల్ అవుతుంటారు కదా మీరు. వాళ్ళ తిట్లు కాదు, కొట్ల దెబ్బలే అది. వాళ్ళు చేసిన పని ఏంటంటే సువార్త పని, యేసు ప్రభు దేవుడు అనే సత్యాన్ని ప్రకటిస్తారు, దానికి బాధ. వారు చాలా దెబ్బలు కొట్టి ఇంకెంతవరకు కొట్టుంటారంటే దెబ్బకి అమ్మో బాబో అనకుండా చచ్చిన శవాల్లో పడిపోతే అప్పుడు ఉంటారండి. ఇక కొడుతుంటే అలాగే ఉంటుంది, అప్పటికే వాళ్ళు మూర్చపోతారు, తెలివితే పోతుంది. అయితే అప్పుడు వదిలేసి చవసల్లా వేశారు. అంటే ఒళ్ళు హోనం అయిపోయి ఒళ్ళంతా దెబ్బలే, ముక్కలే, రక్తమే, రక్తపు ముద్దల్లా తయారయ్యారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టమని చెరసాల నాయకుడు ఆజ్ఞాపించింది. పౌలు దీనికోసం ఎన్నోసార్లు రాస్తారు, ఎన్నో దూషణలు అవమానాలు ఎదుర్కొన్నాం, దెబ్బలు తిన్నాం, 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, కాళ్ళతో కొట్టబడ్డాను అంటారు కదా. గమనించండి నక్షయండి, అట్ట ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలకు తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. ఇది ఇంకే పంపండి, బొండ అంటే ఎంత, 2 ఇంత ఇంత లావు చెక్క ఉంటుందండి. మీకు ఎలా చెప్పాలి, రైల్వే ట్రాక్ కింద ఆ పూర్వం చెక్కలు ఉండేవి కదా, ఆ చెక్కల మధ్యలో 2 కాళ్ళు కడతారు. ఆ 2 కాళ్ళు తోడానికి కర్ణాలు ఉంటారు చెక్కలకు, 2 పెద్ద చెక్కలు. దానికి ఒక పక్కన ఒక బొమ్మ వేస్తారు, 2 కర్ణాలు పెడతారు అంటే 2 కాళ్ళు తోడానికి, 2 కాళ్ళు ఇలా దూరం దూరం పెడతారు ఆ బొండకి తాళం వేస్తారు. కాబట్టి ఏమవుతుంది, వీళ్ళు కాళ్ళు కదపడానికి లేదు, చేతులు కూడా సంకలేసి గోడకు వేస్తారు. నాలాంటోడికైతే అదే పెద్ద శిక్ష పట్టుకున్నా, దోమ కలిస్తే గోక్కోలేను, ముక్కు తొరవేస్తే ఇలా అనుకోలేను, చుండ్రు నాకు చుండ్రు వల్ల జుట్టు లోపల తొరవేస్తే గోక్కోలేను, అదే పెద్ద శిక్ష నాకు. నా చేతులతో నా బాడీ మీద ఇచ్చి ఎక్కడైనా వస్తే దాన్ని మేనేజ్ చేయలేను, ఒక చీమ కొడితే దాన్ని ఏమి అనలేను, ఒక దోమ వస్తే ఏమి అనలేను, అది మహాశ్రమ, మానసికమైన శ్రమ ఉంటుంది సార్ నా అలాంటి. ఆ బొండలో వేసి బిగిస్తే కదలలేడు మనిషి, తప్పించడం అసాధ్యం. ఆ మనిషి ఏమి చేయలేడు. అలాంటి భయంకరమైన శిక్షలో పౌలు శిలువలో అయితే అప్పటికే ఉళ్ళంతా హోనం అయిపోయింది కదా, పెద్దంతా కొడితే మొత్తం చర్మం నేర్చిపోయింది ఒంటి మీద, అంతకుముందు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు కదా, ఈడ్చుకున్నప్పుడు ముడుకులు కాళ్ళు చిన్న ఎక్కడెక్కడ కొట్టుకుపోయాము, ఒళ్ళంతా దెబ్బలే. అయితే మన యేసు ప్రభు స్వస్థపరచు దేవుడు, హల్లెలూయా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, హల్లెలూయా. కాబట్టి ఆ దెబ్బల బాధ నుండి ఆయన విడిపించారు. వాళ్ళు మెలకువగా ఉన్నారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేవి.
ఖైదీలు నిలుచుండేది. హల్లెలూయా. అది అక్కడ ఉన్న గొప్ప అద్భుతం. ఇంతగా అవమానపరచబడి, కొట్టబడి, చీల్చబడి, బాధపడి, బండల్లో కాలు చెప్పి ఇరికించబడి, విపరీతమైన పెయిన్, బాధ, అలాంటి బాధలు పాటలలో వస్తాయండి. నేను వచ్చాడు ప్రార్థించు పాటలు పాడుతున్నారట. ఇంత గొప్ప అనుభవాలు ప్రపంచంలో ఇంకా ఎక్కడ మనం చూడాలి? అది కేవలం బైబిల్లో మాత్రమే చూస్తాం. అది యేసు ప్రభు కోసం మాత్రమే మనుషులు వాటిని అనిపించాలి. ఇంకా ఏ మనిషి కోసం, ఏ దేవుడి కోసం, ఏ దేవత కోసం, ఏ నిజం కోసం, ఏ సంస్థ కోసం ఎవరో ఈ బాధ అనుభవించలేదు. ఎందుకు వచ్చేసండి, ఈ ప్రపంచంలో ఎవరైనా యేసు ప్రభు కోసం ఎంత బాధైనా పడ్డా ఇష్టపడతారని తెలుసండి, అంతకు మించిన బాధ ఆయన పడ్డాడు కాబట్టి. హల్లెలూయా. సిలువలో ఆయన విపరీతమైన బాధ అనుభవించాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం మనం బాధపడడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. మన కోసం చిరిగిపోయి, నలిగిపోయి, నీచాతి నీచమైన అవమానకరమైన సిలువ మరణాన్ని దేవాది దేవుడు, సర్వసృష్టికర్త, సర్వజ్ఞాన సంపూర్ణుడు, సర్వాధికారి దేవుడు, మహామహిమ దేవుడు నా కోసం అనుభవించాడు కాబట్టి ఆయన కోసం నేను పడతాను. హల్లెలూయా. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు కోసం హతసాక్షి అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోటాను కోట్ల మంది ప్రజల్లో లక్షల మంది ప్రభు కోసం ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడైనా యేసుక్రీస్తు నామం బట్టి నువ్వు అవమానపరచబడే పరిస్థితి వస్తే అది గొప్ప భాగ్యం. ఎప్పుడైనా నువ్వు దెబ్బలు తినే పరిస్థితి వస్తే యేసు ప్రభు కోసం అది నీ గొప్ప భాగ్యం. ఎప్పుడైనా యేసు ప్రభు కోసమే నువ్వు ఏదైనా నష్టపోవాల్సి వస్తే యేసు ప్రభు నమ్ముకున్నందుకే నీ బంధువులు నీకు మేలు చేయడం మానేస్తే అది నీకు లాభం, అది నీకు బ్లెస్సింగ్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంకోటి కోసం అపలు చేయలేవు. ఈ ప్రపంచంలో ఇంకోటి కోసం చేశాను వేస్తే ఇందిరాగారు చనిపోయినప్పుడు ఎంతమంది చనిపోయాడు కదా, చాలా మంది గుడ్డ అయిపోయి చేస్తున్నారు, ఆత్మహత్య చేస్తూ తెలుస్తారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయారు. మనుషులు వాళ్ళకి ఏమైనా లాభం ఉందా ప్రాణం పెట్టేస్తే? ఏమి లాభం లేదు. దాని యేసు ప్రభు కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, కానీ ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఒకే అది అద్భుతం. ఒక దెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తే, తిట్లు కాయాల్సిన పరిస్థితి వస్తే, నష్టపోవాల్సిన పరిస్థితి, దట్స్ ఓకే. హల్లెలూయా. ఎందుకంటే నా కోసం ప్రాణం పెట్టిన వాడు, అసలు ప్రాణం పెట్టిన పెట్టాడు పెట్టాడు అసలు అంతకంటే పెద్ద పని ఏంటి? మనిషిగా పుట్టాడు ఆయన, అది ఎంత పెద్ద విషయం. కాలంతో, సమయంతో, స్థలంతో సంబంధం లేని దేవుడు కాలంలోనికి, సమయంలోకి, స్థలంలోకి రాగలిగాడు ఆయన, అది ఎంత పెద్ద విషయం. నా కోసం చేశాడు, అంత పెయిన్. అసలు కాలంలోకి, స్థలంలోకి, సమయంలోకి రావడే పెయిన్. అసలు 33 సంవత్సరాలు ఈ రక్తమాసం బతకడమే పెయిన్. అసలు అలాంటి దేవుడు మా కోసం అంత సంపడినప్పుడు ఆయన కోసం నేను కూడా పడతా. హల్లెలూయా. పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి మనకు అటువంటి శ్రమలు పడే అవకాశం అయితే లేదు, మనం హ్యాపీగానే ఉన్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో అటువంటి శ్రమలు జరుగుతాయి, వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఓకే, వాళ్ళు పౌరులు సేవలు దేవుడికి ప్రార్థిస్తూ మంచిది కీర్తనలు పాడుచుంటుంది, ఖైదీ గురించింది, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగారు. భూకంపం ఒకసారి మేము షూరే పడుకున్నాం, నేను మా శ్రీ దర్శనబాబు దర్శనం స్టూడియోలో పడుకుంటే మా స్టూడియోలో అప్పుడు ఎలా ఉండేవంటే దర్శనబాబు స్టూడియో ఆ బెంచ్కి 2 రాడ్స్ ఇలా పెట్టి దానికి మళ్ళీ ప్లేట్స్, ఆ ప్లేట్ మీద ఈ బాక్స్ పెట్టాడు. ఆ బాక్స్ ఒక 2 రాడ్స్ మీద కదులుతుంటాయి కొన్నిసార్లు, ఆ 2 బాక్స్ కదులుతున్నాయి.
కలుగుతుంటే నేనేమనుకుంటుంటే ఆ బెంచ్కి మా నలుగులో మా ఈ ముగ్గులో ఎవరో ఆ బెంచ్ని తంటారనుకుంటున్నా. బెంచ్ని తంటే కానీ అవి కదలవు, అవి కడగలగా తొలుతున్నాయి. ఎవరు బెంచ్ తంటున్నారు, బెంచ్ ఎవరు తంటున్నారు అంటాను నేను. చూసరికి ఆ బెంచ్ ఎవరు లేదు, అందరూ మూడు ఉన్నారు. అప్పుడు తన ఉదయం చింతేస్తుంది, ఇది భూకంపం అని. భూమి కంపిస్తే చిన్నది, చాలా చిన్నది, దానికి ఎంత ఎఫెక్ట్ చూశారు నా ఫస్ట్ టైం నా కళ్ళ. అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చిన భూకంపం అలాంటి కాదండి, చాలా పెద్దది, రెక్టర్ స్కేల్లో ఎంత పెద్దది వచ్చేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం, మామూలు కాదు మహాభూకంపం కలిగాను. చెరసాల పునాదు లాగా నేను, చెరసాల పునాదులు బయటకు వచ్చేసాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి పంతకములు ఊడే. ఎందుకంటే ఇప్పుడు సంకేతాలు గోడకు పెట్టాలి కదండి, గోడకు పెట్టినప్పుడు ఏమవుతుంది, గోడలు అన్ని పగిలిపోయాయి. పగిలితే గోడ నుంచి వచ్చేసాయి సంకేతాలు, తలుపులు బంధువులతో పాటు వచ్చేసాయి, మొత్తం ఫ్రేమ్సే వచ్చేసాయి బయటికి, మొత్తం ఉయిపోయి గోడ పునాదులే కదిలిపోతే ఇక్కడ పాళ్ళు ఉంటాయా, మొత్తం ఊడిపోయాయి, అందరి పంతకములు ఊడాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని ఉండండి, అక్కడ వెళ్ళే ముందు క్వశ్చన్ చెప్తాను. మాసేపడి గారు మహాభక్తులు ఉన్నారు, మీకు ఎప్పుడైనా పేరు తెలిసి ఉండొచ్చు. డాక్టర్ ఏబి మాసేపడి గారు అద్భుతమైన ప్రసంగికులు, ఆయన మంచి పాట రాశారు, నడిపించున్నా చెప్తాను. ఆయన అంటారు, పౌలుశీల పాట పాడుతుంటే దేవుడు తన్మయం అయిపోయాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం కదండి. ఆ పాదపీఠంగా ఉన్న భూమి మీద ఆయన అలా రిధం తరివేస్తాడు పాదంతో. వీళ్ళు పాట పాడుతుంటే దేవుడు పాదంతో తరివేస్తాడేమో, అందుకనే భూకంపం వచ్చింది అక్కడ. అది చిన్న పిక్చర్ అనుకోండి, ఆ భూకంపం దేవుని శక్తితో వచ్చింది. కానీ ఒకటి విషయం, ఆ రాళ్ళు రప్పలు ఈ మీద పట్టుకు చచ్చిపోయిన పరిస్థితి మాత్రం లేదు, అలా కాపాడేశారు అదే. అయితే అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులు అన్నీ తెరచుండి చూచి కయ్యలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను తను చంపుకొని పోయాను. రోమ ప్రభుత్వ రూల్ అంటే వాళ్ళు ఒక ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసు బాధ్యత వహించాలి, ఆ డ్యూటీలో ఎర్రర్ చదివితే బాధ్యత వహించి వాడు తను తాను చంపుకోవాలి, శిక్ష విధించుకోవాలి వాడు. లేకపోతే అతనితో పాటు ఫ్యామిలీ అందరూ చెప్పేస్తారండి. ఒకవేళ తను తాను చంపుకోకపోతే తెల్లవారులేసి ఖైదీలు అందరూ పోయారుపోయని చెప్పి టోటల్ ఫ్యామిలీని చంపేస్తారు. కాబట్టి ఫ్యామిలీని బంధించుకోవడం కోసం ఏం చేస్తారంటే వాళ్ళు తప్పు జరిగినప్పుడు వాళ్ళు చంపుకుంటారు. కాబట్టి కత్తితో పొడుచుకోవడానికి రెడీ అయిపోయాడు, ఖైదీ వెళ్ళిపోయారు. కాబట్టి నాకు వేరే అవకాశం లేదు, తెల్లవారి జడ్జిమెంట్ రాకముందే నేను చనిపోవాలనుకున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందండి, అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము అని బిగ్గరగా చెప్పాను. మీరు ఆ సిచ్యువేషన్ బట్టి చదువుతున్నాను డైలాగ్, ట్రై చేయండి అలా చదవడం, ఏ డైలాగ్ ఆ డైలాగ్ చదవడం ట్రై చేయండి, అప్పుడు వినేవాళ్ళకి అర్థం అవుతా. ఎందుకంటే అయ్యగారు మేమందరం ఇక్కడే ఉన్నాక దానిలో ఒక కత్తుకు లేకపోతే లోపలికి కదండి, జాగ్రత్తగా మెల్లి చూద్దాం, గొంతు సర్దుకొని కొంచెం మంచిగా చెప్పాలి కదా అనుకుని, అయ్యా జైలధికారి గారు భూకంపం వచ్చిందని ఈ తలుపులు మీ ఓడిపోయాడుకొని మేమందరూ పారిపోయాం అనుకున్నారా, అక్కడ రక్తం ఉపయోగపడుతుంది ఆయన ఈలాగా ఈ డైలాగ్ అయ్యేలాగా కదండి. అందుకని పవన్ ఏం చేశాడు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరూ ఇక్కడే ఉన్నాము చెప్పాల్సిన మాట చెప్పేశాడు అంతే. ఇంకా పొడి చేసుకుంటే అంతే, వెంటనే చెప్పేశాడు అంటే ఆయన ఆగుతాడు కదా, ప్రాణం నిలబడతాడు కదా. అతడు దీపము తెమ్మని చెప్పింది, అర్ధరాత్రి చీకటి, అది
చీకటి వెంటనే దీపం తీసుకొని చెప్పాడు లోపలికి వచ్చి వణుకుచు పౌలును పౌలుకును సీలకును సాగిల తల్లి ఒక ఆఫీస్ అండి హల్లెలూయా ఆఫీసులు జైలు ఆఫీసులు పౌలు సీల ముందు దండం పెట్టాడు ప్రాణం కాపాడాడు కదా బాబోయ్ రోమ్ హిస్టరీలో ఎప్పుడు ఇలా చదలే రోమా ప్రభుత్వం రోమా సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత ఏ ఖైదీ తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకోకుండా ఉండిపోవాలి చరిత్ర జరగలేదు రోమా చరిత్ర జరగలేదు ఇది ఈరోజు జరిగిందంటే దీని వెనక వెళ్ళి నాకంతా పాట పాడాలనుకున్నా విన్నాడు కదా ఆ పాటల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు హల్లెలూయా నేను అనుకుంటానండి అది నిజంగా సాగిలపడింది పౌరశీల కాదు పౌరశీలలు ఆరాధిస్తున్న దేవుడికి సాగిలపడ్డాడు హల్లెలూయా ఎంత గొప్ప విషయం అంత పెద్ద ఆఫీసర్ సాగిలపడ్డాడు క్షణంలో ఒక అద్భుత కార్యం కళ్ళ ముందు కనబడిపోయింది మారిపోయాడు నేను అనుకుంటానండి చాలాసార్లు అద్భుతాలు అనేవి ప్రభు సన్నిధికి ఆకర్షిస్తాయి కదా కానీ ఆ అద్భుతం జరగక ముందు వాళ్ళకి అందిన సువార్తే వాళ్ళని బతికిస్తాయి ఈ అద్భుతం జరగకముందు వాళ్ళు సువార్త విన్నారు ఖైదీ పౌరశీల ప్రార్థనలు పాటల ద్వారా సువార్త విన్నారు వాళ్ళు ఆ ఎవరు జైలధికారి ఫ్యామిలీ ఆల్రెడీ సువార్త అందింది అద్భుతం చూశాడు వచ్చేసాడు బైబిల్లో మార్క్ సువార్త లాస్ట్ అనుకుంటాను చూడండి మార్క్ సువార్త లాస్ట్ చాప్టర్ అండి లాస్ట్ చాప్టర్ ఒక మాట ఉంటుంది ఒక నిమిషం నాకు సలహా చెప్తారు ఎవరు కూడా ఓకే వెను వెంట వచ్చుతూ జరుగుతూ సూచకం ద్వారా ఆయన తన వాక్యమును స్థిరపరుచుండేను ఇప్పుడు చెప్పండి ఎవరైనా వెను వెంట జరుగుతూ తన సూచక క్రియల ద్వారా ఆయన తన వాక్యమును స్థిరపరుచుండేను ఎవరు చెప్తారు ఫ్రెండ్స్ అమ్మా 16:20 ఓకే వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించింది ప్రభు వారికి సహకారులై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచున్నది ముందు అద్భుతం ముందు వాక్యం 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 వెంటే వచ్చింది సూచక క్రియ అర్థమైందండి కాబట్టి ముందు వాక్యం ప్రకటించబడాలి వాక్యం ప్రకటించబడిన తర్వాత వాక్యం వెనువెంట సూచక క్రియలు జరుగుతాయి జరిగిస్తారు ఆయన హల్లెలూయా మీరు సువార్త ప్రకటించుకుని వెళ్ళిపోండి మనం 400 సువార్త ప్రకటించాం మనకేం తెలుసు మనం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ వీధిలో ఎందుకు కార్యం చేశారు వాళ్ళు మళ్ళీ మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వాళ్ళకి కనెక్షన్ లేదు కదా మనకి జరిగిపోయి అది పర్వాలేదని తెలిస్తే మనకి నిరాశ పడకండి సువార్త చెప్పుకుని వెళ్ళిపోండి అంతే ఎన్నో మొన్న మేము పెద్దతెల్లి వచ్చిన తర్వాత కార్ డ్రైవర్ లాస్ట్ దీపనప్పుడు మార్చుకున్నాను యేసు ప్రభు నమ్ముకోండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అంత దీప్తి చెప్తాడు ఈలోగా వెళ్ళి వచ్చేలోపు మేము ఎన్నో మాట్లాడుకుంటున్నాం ఆ మాటలు మా ప్రవర్తన అదే ఆయన సువార్త లాస్ట్ ఒక మా యేసు ప్రభువుని నమ్ముకోండి అన్నాను ఓకే అయిపోయింది ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు ఆయనకి ఏం జరిగింది నాకేం తెలుసు ఇక్కడండి ఆయన వెళ్తుంటేనే ఈయన యేసు ప్రభువు నమ్ముకున్నాడు కదా అనుకున్నాను కదా యేసు ప్రభు సహాయం చే అనే లోపల ఒక పెద్ద యాక్సిడెంట్ తప్పిందేమో పెట్టాలి కన్ఫర్మ్ అయ్యిందేమో సూచక్రియ జరిగిపోతాయి వెను వెంట జరుగుతూ వచ్చిన సూచక్రియ ద్వారా ఆయన తన వాక్యం ఏం చేస్తాడు స్థిరపరుస్తాడు ప్రకటించే పని మంది స్థిరపరిచే పని ఆయన హల్లెలూయా కాబట్టి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు వాక్యం ప్రకటిస్తాం మనం భయపడాల్సిన అవసరం ఓకే
పౌలుకును సీలుకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ జైలు గోడలన్నీ పడిపోయి కదండి, ఆ పడిపోయిన ఆ రబ్బుల మధ్య నుంచి బయటకు తీసుకొచ్చాడు. అయ్యలారా, రక్షణ పొందుకు నేనేమి చేయవాలి అంటే మీరే రక్షణలో ఉన్నారు, ఆ రక్షణ నాకు లేదు. నేను ఆఫీస్ ఉంది, రోమ్ సామ్రాజ్యంలో ఒక జైలు ఆఫీస్ అంటే మామూలు విషయం కాదండి, పెద్ద మిలిటరీ కమాండర్. నాకు రక్షణ లేదు, నా శరీరానికి అయితే రక్షణ ఉంది కానీ నా ఆత్మకు రక్షణ లేదు. మీ శరీరాలకు రక్షణ లేకుండా ఉంది కానీ మీ ఆత్మకు రక్షణ ఉంది, అదే గ్రేట్. మీ ఆత్మకున్న రక్షణ చాలా గొప్పది. ఆ రక్షణ నాకు కావాలి, ఏం చేయాలి చెప్పండి, ఏం చేయమని చేస్తాను. ఎందుకంటే మీది పర్మనెంట్ రక్షణ, మాది టెంపరీ రక్షణ. నాకు టెంపరీ రక్షణ కాదు, నాకు పర్మనెంట్ రక్షణ కావాలి. నేను రక్షించబడడానికి ఏం చేయాలో చెప్పండి. ఎవరైనా మనం ఈ ప్రశ్న అడిగే విధంగా మనం జీవిస్తే అంటే బాగుంటుందండి. ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీరు నమ్ముకున్న యేసుప్రభు చాలా మంచివాడు అని అర్థమైంది, ఆ యేసుప్రభు మాకెలా దొరుకుతాడు, మీ మొక్కలు చాలా ఆనందం చూస్తున్నాం మేము, ఆ ఆనందం మాకెలా దొరుకుతుంది చెప్పండి, ఏం చేయాలో. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు సంతోషం ఉంటారు, ఎప్పుడు ధైర్యంగా ఉంటారు, మీ ముఖం ఎప్పుడు భరోసా కలిగిస్తుంది, అలా ఉండాలంటే మేము ఏం చేయాలి అని ఎవరైనా మన దగ్గర వచ్చి అడిగితే ఎంత బాగుంటుంది. అలాంటి జీవితాలు మనం జీవిస్తే ఎంత అద్భుతం. అప్పుడు డైరెక్ట్గా స్వార్థం అనేది చెప్పారు. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. లూదియా ఇంటి వారు బాప్తిజం పొందారు, రక్షించబడ్డారు. ఇప్పుడు జైలాధికారి, నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందురు. ఒకటే, యేసు ప్రభులో విశ్వాసించు, నమ్ము. ఆయన నీకోసం మనిషిగా పుట్టాడు, నీకోసం సిలువలో చనిపోయాడు, బ్రతికాడు, త్వరలో రాబోతున్నాడు. నమ్ము, ఇది ఒకటి నమ్మంటే సువార్త నమ్మమని చెప్తాం, అదే వారికి రక్షణ మార్గం ఏర్పాటు చేస్తుంది. ఆ సువార్త ఎంత పవర్ఫుల్గా ఉంటుందో పౌలు సేలు తెలుసు, మనకు తెలిస్తే ఆ మాట చెప్తే ఇంకేమి చెప్పం. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి చెప్పక్కర్లేదండి, సువార్త 11 వినిపిస్తే చాలు. 32 వచ్చి అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించేది. హల్లెలూయా. ఆయన ఇంటి నుంచి బయట తాగానే అయ్యగారు రక్షణ పొందుకు మేము ఏమి చేయమన్నంటే, బాబు దర్శన భాగంలో రెగ్యులర్గా మాకు పంపిస్తానండి, అప్పుడప్పుడు కృతజ్ఞత కానుకలు ఇస్తుందండి, ఏమైనా మొక్కుపళ్ళు అన్నీ ఇస్తుందండి, మీ ఇంట్లో బర్త్డే వెడ్డింగ్ అనౌన్స్ చేసుకుని వచ్చిన పిల్లవంటి మమ్మల్ని కానిపిస్తుందండి. మరి మా బర్త్డే మా వెడ్డింగ్ అనౌన్స్ జ్ఞాపకొచ్చుకొని మమ్మల్ని ఆనౌన్స్ చేస్తూ ఉండండి, అప్పుడు మీరు రక్షించబడ్డారు. అవునా? అది దొంగస్ వార్త, ఫేక్ గాస్. మాతో మీకేం కనెక్షన్ లేదు, యేసు ప్రభు మీరు దర్శ. మేము వాక్యం బోధిస్తాం అంత మాత్రం మేము రక్షకులు కాదు, మాకు మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, యేసు ప్రభు నమ్ముకోండి అంటూ వాక్యం బోధించారు. వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోలేదు, వాళ్ళ సొంత విషయాలు చెప్పుకోలేదు, ప్యూర్ గాస్పల్ అందించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. అసలు ఫస్ట్ గాయాలు పాడే వచ్చినప్పుడు ఎంత అసహించుకున్నాడో, ఆ రక్తం ఆ తెప్పలు అవి చూసి ఎంత అసహించుకున్నాడో. ఒక జంతువు కళేబరాన్ని చూసినట్టుగా అసహించుకున్నాడు చూడా, రోడ్డు మీద కొన్నిసారి కుక్కలు పిల్లలు చచ్చిపోతాయి కదా, పచ్చడి అయిపోతాయి, దాన్ని చూసి మనం ఎంత అసహించుకుంటాం. ఈ జైలాధికారి పౌరు సీలను రక్తాలు అవుతూ వస్తే అలా అసహించుకున్నాడు కదా, ముక్కు మూసుకు వచ్చే తీసుకోండి తీసుకోండి, లోపల వేసేది గొడవలు పెట్టండి, చక్కెలు వేసేయండి,
ఎక్కువ పోతుంది ఆ పంపు పరిచయం పోతా ఎందుకంటే దెబ్బలకి మంద ఏంట ఆ రక్తాలు కాలినప్పుడు అవన్నీ కప్పలు కొడతాయి అవి పుళ్ళైపోతాయి అలాంటి వ్యక్తి వారి గాయములు కడిగేను హల్లెలూయా ఎంత బస పిక్చర్ చూస్తూ ఉంటే నా మనసులో ఎంత ఆశ్చర్యం ఒక జైలు ఆఫీసర్ ఒక మిలిటరీ కమాండర్ ర్యాంక్ లో ఉన్నవాడు పౌరుషులు బికారులా కనబడుతున్నారు కానీ బికారులాగా ఉంటున్నాడు కనబడింది వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ గాయాలు కడిగి చేతులతో చక్కగా ఆ గుడ్డతో తుడిచి మందులు రాసి ద్రాక్షారసం ఆలివ్ ఆయిల్ పోసి వాటి కట్లు కట్టి పరిచయం చేస్తాడు అప్పుడు అలసిందంటే యేసుప్రభుకే చేసేంత ఫీలింగ్ వస్తాయి యేసుప్రభు సేవకు కూడా యేసుప్రభు కనబట్టలేదు కాబట్టి వీడు ఆరాధిస్తే యేసుప్రభు గొప్ప దేవుడు అంటూ ఎంత ప్రేమతో ఆ పని చేస్తాడు వెంటనే అతడును అతని ఇంటి వాళ్ళను బాప్తిసం పొందని హల్లెలూయా ఈ రోజుల్లో ఈ బాప్తిసం అనే విషయం మనం వెంట వెంటనే చూడలేకపోతున్నాం కదా ఇప్పుడు మా చెల్లి రేవతి ప్రభుని ఎప్పుడో నమ్ముకుంది దాన్ని ఈ రోజు వరకు బాప్తిసం తీసుకునే అవకాశం రావట్లేదు ప్రభు అప్పటికీ తన ఇంట్లో అడుగుతుందట పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి దాన్ని బాప్తిసం తీసుకునేవ్వండి నేను ధైర్యంగా అందరిలో కూడా క్రైస్తవాళ్ళని బతకనివ్వండి అని తను అడుగుతుందట దాని కాదు ఈరోజు అసలు బాప్తిస్మాలు అనేది రక్షణ మారు మనస్సు అనేది చూడలేక అని అనుకుంటాను డోర్ క్లోజ్ అయిపోతుందేమో అనిపిస్తున్నాడు రక్షణ మార్గం కృపా మార్గం క్లోజ్ అయిపోతుందా ఎందుకంటే అద్భుతాలు చూడలేదు అద్భుతాలు జరిగినా వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు బాప్తిస్మ వరకు రావట్లేదు లూదియా వెంటనే బాప్తిసం పొందింది జయరాజుగారు వెంటనే బాప్తిసం పొందాడు మన పిల్లలు ఇంకెందుకు బాప్తిసం పొందట్లేదు ఎన్ని అద్భుతాలు చూడట్లేదు మరి చూస్తున్నారు కదా ఎందుకు బాప్తిసం పొందట్లేదు బాప్తిసం ఎందుకు భయపడతారు మా కుటుంబ సభ్యులు ప్రభు నమ్ముకోవడం కూడా ఎందుకు బాప్తిసం పొందట్లేదు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది మరి బైబిల్లో ఏంటి వెంట వెంటనే వాళ్ళు బాప్తిసం పొందినట్టుంది ఏం జరుగుతుంది కృపా ద్వారాలు క్లోజ్ అయిపోతున్నాయని భయమేస్తున్నారు అన్యాయం చేయవాడికి అన్యాయమే చేయలేము పరిశుద్ధులైన వాడికి పరిశుద్ధులే ఉండలేము ఆ టైంకి వచ్చేసామంటే గొప్ప తీసి ఇక మారు మనసు ఉండవా రక్షణ ఉండవా ప్రభా అలాగొద్దు ప్రభా డోర్స్ ఓపెన్ చేయాలని బతిమాలుకోవాలి మనం వద్దు ప్రభా మా ఇంట్లో మానవులు పొందాలయన మా ఇంట్లో రక్షించబడాలండి వాళ్ళు బాప్తిస్మాలు పొందాలి ప్రభా ప్లీజ్ ఆయన అంటూ మనం బతిమాలుకోవాల్సిన రోజులు ప్రభా కృపాద్వారం క్లోజ్ చేయొద్దునాయన మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఉన్నారు తండ్రి అని ప్రభువుని బతిమాలుకుంటాం తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు మరి అతను వాళ్ళని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి ఇంత లూదియా కోసం చెప్పారు లూదియా ఇంటికి తీసుకొచ్చింది కదా తీసుకొచ్చి వాళ్ళు ఆదరించింది హాస్పిటాలిటీ ఇప్పుడు జయరాజుగారు ఇంట్లోకి తీసుకున్నాడు హాస్పిటాలిటీ చూపిస్తాడు భోజనం పెట్టి దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను హల్లెలూయా యాక్చువల్గా ఆయన కత్తితో పొడుచుకొని చచ్చిపోతే ఏముంటుంది నెక్స్ట్ టైం అందరు ఏడుస్తూ ఉండాలి ఇంటి వారందరూ కూడా బొప్పలు పెట్టి గోలు పెట్టి ఏడిచి దొరికి బాధపడే పరిస్థితులు రావాలి యాక్చువల్గా దాని అతను యేసు ప్రభు ఉన్నాడు సజీవుడైన దేవుడు ఉన్నాడు చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మరణాన్ని జీవంగా మార్చే దేవుడు ఏడుపు మొదలైనచ్చాడు ఆనందించాడు హల్లెలూయా యేసు ప్రభు నమ్ముకుంటే బొబ్బలు పెట్టి ఏడ్చే పరిస్థితిలో దేవుడు ఆనందమిస్తాడు మనం జయలధికారి కుటుంబంలో గొప్ప ఆనందం చేస్తాం గొప్ప సంతోషం ఇస్తాం చనిపోవలసిన వాడు బతికాడు హల్లెలూయా ఈ యేసు ప్రభు మంచివాడు ఆయన ప్రకటిద్దాం ఆయన్ని అందరికి ఇచ్చేద్దాం చూద్దాం చెప్పేద్దాం దేవుడు అద్భుతాల ద్వారా ఎవరు ఆకర్షించుకుంటాడో ఆయన ఏడుపుని సంతోషంగా మార్చగలవాడు మరణించే వాడిని బతికించగలవాడు ప్రభువుకి సాక్షిగా ఉందాం హల్లెలూయా ప్రార్థన చేద్దాం శుభాకర్ గారు వచ్చి వాక్యం కోసం ప్రార్థన చేసిన వెంటనే మనం ప్రభు వాళ్ళ కోసం సిద్ధపడదాం ఎవరైనా భార్య భర్తలు ఫ్యామిలీ వచ్చి నాకు సహాయం చేయకపోతున్నాను పాటలు పాడేవాళ్ళు కూడా రెడీగా ఉండండి ఇక్కడ మా సుష్మరండి
Inna wakyan berarti wakyan mana urusan lo paling cara te. Mana mandor mana urusan lo terisi. Dewi Krishna atputaru, Ayah Krishna berputaru, paling cukup. Mana jin dan semua melalui. Ini dalam upaya jin kalau jadi mana berput, sangat semua mana mundur tahu nada. Ayah na yang tegarno, minno, nanno, mana mandor ni berput tahu nada kabati. Cakapnya wata-warna manch pasitro mana kalajesi, ayam seniro kurkuni, ini dengga sutiche bahagia bicara kabati, mana mandra mukalsi ayamu, mana sara ayamu sutta, ratna cedam, mana urudaya lu tersi ayam seniro morakarga, para matendri miku sutra lu, sutlu wandana lu telijes tauna, itu go prabha, ini dengamu cakapnya wata-warna manch pasitro. Cakapnya mandor mici, di seniro memandoran mu kurikani, di dalam gua memandu sutinci, hara binci, di warga netsune, gopha bahagia nama kelakade saru tadi, anu beti niko wandanalu sutlu, sutra alu kelakade sauna, di dina lasa nela beti kori, maulu jikan lo nanti, niko sangatan lu, mamundo sauna, anu beti wandanalu sutra, ikar cerna mandari urudaya lu terwandi prabha. Ini go Lubia, perubahan itu insan. Ame, ame kucumbu, naya memalai nama kuni, dia tu hiswas sumunci, naya bhakti sempol dari dengga, sesar naya amir beti sutra. Jai lu adikari perubahan itu insan. Prabawa lu marup kaligili, aku cuma mantar raksana pun dulu. Aduan de raksana, jiwitam lu, memu sahutuna memu prabawa, nikhamu mewai putusu. Ini adbhuta maina vakyani me maaswadistu. Avidamga meinu jeevinche dhanyata. Ikaduna maandariki daichinna naamiku sotra. Ikavanna vakyamu maahurudayallu. Muppadandalu, arvadandalu. Noorandalaga palichinvidamga sahanchenu. Pratthi kuchumbani darshinchenu naina krupachukunchenu. Ippadu varaku naina. Naina mi sannidhi maato urchi. Mamal nadipincharu. Anan vati sotra. Nite mahima ganata prabhanu chilinchukuntu. Yesu namamlo adigi prathistav namu tandri. Amen. Yavu ravadika? Vakyam chautanu. Nenek kita pergi cerdah ni, Prabu Allah pun dekat ni. Prabu yang Yesus tanah apa pun pada malam hari, waktu roti ni tu pun, kita kena berasa kalau cermin cerdah ni berici, ini ni perakena nasir ini. Nenek, yang pun cerdas pun dekat dengan cerdas. Apa cara ni? Bukan untuk kita, anak patra itu pun ni, ini patra na, waktu mana, kota ni pun mana, ni tu di mana berjalan apa ni lah. Nanti nyap kumpulan semata kali dengan cerun cerun ini return ini, ini patron ini salam apa lagi? Prabu atsuar itu ayat malam itu prosurin cenderu, khabatnya, ya bukan yogi muka Prabu yang prosurin, tiada no like ayat patron itu salam, baru Prabu yang keseliru kunci orang tuh kunci apa aja, khabatnya pasti manusia, nanti tanu perikin sunan, halal cecia arutin tuh, apa salam di, agamanya, ramu siapa aja. Perhatikan, setiap mana persembahan tanda itu pandan ada setiap dia perubah. Alasan yang sama juga tanda itu juga mengkurangkan tanda yang naik ada setiap. Karena maksudnya kalau samanya anak itu pandan ada setiap dia bahwa dia perubah. Mengapa tu baru naik? Mama, kalau ini tu pengiraan baru naik. Malah ini kita persyukata, ada kita ni tu lag pun apa kita perubah. Kalau ni tu setiap ni persyukat setiap tanda. Mama naik proses mana orang dapat ni pandan ada setiap. Tawa itu prabha ini nam tanda mana? Jauh lebih orang yang tersebar melakukan jasa itu prabha. Nah, orang yang ada cara berjalan prabha, mana hidup tadi? Nah, hidup sih percaya sebar orang naik sahaja sendiri. Nah, orang kat mana itu prabha mohonnya nam tadi? Nah, itu prabha papan yang apa itu tadi prabha? Nah, ini apa percaya dengan seperti itu prabha? Nah, mana? Jauh yang percaya semua anak itu kuangan nama hidup tadi? Nah, depan kaya itu mana tadi prabha? Paul perform berdua tadi? Nah, mereka pun turun sahaja cuman perhatikan. Karena apa papa, mana ayah, mana adik, mana dosa, apa itu kita terpelajar, terus saja kita terpelajar.
Nana ego prava, misalnya mau punca nampan deh. Nana ego prava nana, ateh nana ego prava nana. Nana misalnya saat itu orang dua tempat itu, ego nana. Ego itu mana nana? Waktu saat itu orang dua tempat itu, bahas kesan tempat prava itu semua bocor naga. Karena ini mau motorman sikitan mana. Nana ini persidangan sahaya mau kita cina. Iko tu pas kita pasal ni church kuman. Yesu adi persidangan mana prati cewek punca nampan deh. Amin. Papaneyo pala moti, papa mi moche kunda. Na pali deva mana, papa mulakara ki patlu nandi nava. Na pali deva mana, papa mulakara ki. Yesu rakame podu swami
తీసుకొని యేసుక్రీస్తు రక్తాన్ని శరీరాన్ని పెట్టుకుందాం. దీని ద్వారా మన పాపములన్నీ క్షమించామని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన చనిపోయి తిరిగి ప్రతి నిమిషాన్ని మనం ప్రజలందరికీ సువార్త చెప్పే విషయంగా విధంగా మన యోగ్యతను అర్హతను సంపాదించుకుందాం. అందరూ థ్యాంక్స్ చెప్తూ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ తెలుసుకోవాలని కోరుతున్నాం. పరిశుద్ధానికి వందనాలు. ఈ నెల మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం స్తుతిస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నీ సిలువలో నీ శరీరాన్ని బలియాగం చేసి మాకు పాప క్షమాపణ అపరాధ భావం నుంచి విడుదల ఇచ్చి నరక భయం తప్పించి మోక్ష భాగ్యం నిరీక్ష ప్రసాదించినందుకు ఉన్నాను. ఒక్కొక్కరి దర్శించు వారి జీవిత అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యం జరిగించు. మేలు ఉపకారాలు జరిగింది. శాంతి సమాధానాలు ప్రసాదించు నాయన. మళ్ళా మీ బల్ల వరకు వచ్చేంత వరకు మీ కవితో దాచిపెట్టి భద్రపరచిన పాపంతో ఎదురు పోరాడి జయించడానికి పరిశుద్ధత కలిగి జీవించడానికి మీ ప్రేమ క్షమాపణను మేము పాటించడానికి సహాయించండి. నీవే మహిమ పొందండి. నీ సహాయం అతనికిస్తున్నాడు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. రేవతి గారి తరఫున రిఫ్రెష్మెంట్స్ పంచడానికి ఎవరైనా ఉన్నాయండి? ఇక్కడ ఉంటే ఆ రిఫ్రెష్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ కానుకలు పెట్టే ఉండండి. ఓపెన్ చేసి ఉంచండి. ఆ కానుకలు వేసేటప్పుడు వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అదే మనందరూ ఇచ్చినట్లయితే కాఫీ సమయాలయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగామయ్యా అసలు అడగలేదు అంతస్తు అడగలేదు నా కోసం వచ్చామయ్యా తొణిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా సంతోషా
పరిశుద్ధానికి వందనాలు. మరి ఈ సమయంలో మీ పాదశంలో విత్తబడిన విత్తనాలపై స్తుతిస్తాను. ఒక్కొక్కరు వారి కృతజ్ఞత అర్పణ, వారి కానుకలు, వారి దశం భాగం, వారి మొక్కుబడి, వారి ప్రత్యేక అర్పణ మీ పాదశంలో విత్తనాలుగా చదివారు. మీ వందనాలు. వారి ప్రతి అవసరం తీర్చి, వారి ప్రతి ప్రార్థనకు జవాబు తెచ్చి రేవతించండి. తన కుమార్తెకు నువ్వు ఇచ్చిన బిడ్డను బట్టి సంతోషిస్తూ సాక్ష్యం చెప్పి మరి అందరికీ ఇచ్చిన అల్పాహారం బట్టి స్తుతిస్తాను. ఆ కుటుంబాన్ని దీవిస్తాను. ముఖ్యంగా పూజను దర్శించు తండ్రి. తన బిడ్డను తన భక్తులు భద్రపరుస్తాను నాన్న కొందరు. అయితే రేవతి చెల్లి తను ఆశిస్తున్నట్టుగా బాప్తిజం పొందుకొని దాని సంపూర్ణ రక్షణ భాగ్యం అనుభవించేటట్టుగా నీవే ద్వారం తెరవని ప్రార్థిస్తాం. లూదియా హృదయం తెరచావు. లూదియా తన ఇంటి వారు అందరూ బాప్తిజం పొందారు. జైలాధికారి మనసులు మనోనేత్తాలు తెరిచావు. తన ఇంటి వారందరూ రక్షించబడ్డారు, బాప్తిజం పొందారు. ఇలాంటి అద్భుత కార్యాలు మా కుటుంబాల్లో మా సంఘంలో జరగాలని మేము కోరుకుంటున్నాం, ఎదురు చూస్తున్నాం. నాయన సహాయం ఇచ్చి నాయన ఇవందరూ వారి వారి గృహాలకు పెడుతుందిగా. ముఖ్యంగా బాబు నితిన్ ప్రయాణం కోసం ప్రార్థిస్తారు. నితిన్ బాబుతో పాటు అనార్ బాబు గారు, వర్త కుమారి గారు, దసి అందరూ హైదరాబాద్ వెళ్ళారు. నాయన వారి ప్రయాణం క్షేమంగా జరిగిస్తారు. నితిన్ బాబు హైదరాబాద్ వచ్చి ఇంగ్లాండ్ వెళ్ళడానికి, లండన్ వెళ్ళడానికి, అనార్ బాబు గారి కుటుంబంలో వెనక క్షేమంగా ఆయన వైజాగ్ రావడానికి సహాయం వచ్చి నితిన్ బాబు ప్రయాణంలో ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా కాపాడు, ఏ వస్తువు పోగొట్టుకోకుండా కాపాడు. లండన్లో తను మరి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి చక్కగా చదువుకోవడానికి సాధించు, ఇంటి వారు బెంగ పడకుండా సాధించు. కుటుంబం అంతటి కృపలో భద్రపరచుతుంది. మీకు వందనాలు చెల్లిస్తాను. దానా ఇప్పుడు మా గుణాలు పెడుతుందా క్షేమ సాధించు. మళ్ళీ మేము కలుసుకునే పనితో కుప్పతోడు కావచ్చు. నీవే మహిమ పడుతున్నాం. ఈరోజు ప్రభు పనిలో సాధించుతున్నా రామకృష్ణ విజయలక్ష్మి దీవించి దర్శించడం, ఎవరికి రావాల్సిన ప్రతిభలు వాళ్ళు కలిగించడం. అరే సంఘం, ఈ మందిరాన్ని క్లీన్ చేయడానికి సమర్పించుకుని వస్తున్న వారిని దర్శించవారు. ఆయా పలు ప్రదేశాల్లో పరిచయం సహాయం చేస్తున్న వారిని దీవించేవారు. మీరే మహిళ అలాగే మ్యూజిక్లో క్వైర్లో ఉండి సహాయం చేసేవారిని అందరూ దీవించి, ఎవరికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించి మీరే మహిళలు ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుంది కానీ, మీ రాజ్యం వచ్చింది కానీ, నీ చిత్తం పరలోకమని నెరవేర్చినట్టు భూమిని నెరవేరు. మా వదిన ఆహారం నిర్మాణం మళ్ళీ అపరాధం చేసి క్షమించారు. మా ప్రాణం క్షమించారు.
మమ్మల్ని శోభగా శక్తిస్తుంది. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. పరమతల్లి యొక్క ప్రేమ మన రక్షకుల యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని గమ్యమైన సహవాసము శాంతి సమాధానం ఈ దినం కూడిన ప్రతి బిడ్డకు, ఆన్లైన్ లో చూసిన వారికి, అలాగే ఈరోజు ప్రభు పిల్ల పలు పాల్పుంపులు పొందిన వారికి, ప్రతి కుటుంబానికి సదాకాలంతో వర్ధిల్ల చేయగాక. తండ్రి కుమార శుద్ధాత్మకు జగి స్తుతి మహిమలు కలుగుగాక. ఎల్లప్పుడు ఐనకు యుగముల నవములు అమే. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి కూర్చోండి, కొద్దిసేపు ప్రార్థించేయండి. ఈరోజు వాక్యం కోసం